విజయవాడలో ఉంటాము. నేను పేజీ మీదకి ఆహ్వానించటం అనేది చాలా ఆనందంగా, నేను చాలా ఒక రకంగా చెప్పాలంటే గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా అయితే ఒక విన్నపం అందరికీ కూడా, నేను పెద్దగా మాట్లాడగలిగిన దాన్ని కాదు, చాలా తక్కువ మాట్లాడతాను. ఇలా కూర్చుని ఇలా మాట్లాడటం అంటే, ఒక స్టేజ్ మీద ఇటువంటి స్టేజ్ మీద మాట్లాడటం అంటే నాకు అది టఫ్ టాస్క్. అందుకని ఏదైనా జరిగితే కానీ, ఏదైనా తేడా వస్తే కానీ దయచేసి అర్థం చేసుకోండి, నన్ను క్షమించండి ఏదైనా తప్పులు వస్తే కానీ. ఫ్రెండ్స్, నా పేరు పద్మ, విజయవాడలో ఉంటాను. నేను 1997 నుండి డైరెక్ట్ గా పత్రిసార్ ముందే ధ్యానం చేస్తాను. ఆ రోజే ధ్యానం, పత్రిసార్ రెండు కూడా నా జీవితంలోకి ఒకేసారి వచ్చాయి, ఒకే క్షణంలో వచ్చాయి. విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కంచిచర్ల మా పుట్టినరోజు. బిఫోర్ మ్యారేజ్ మా జీవితం ఎట్లా ఉండేదంటే, ఒక పద్ధతిలో ఉండేది. పొద్దున్నే లేవటం, మా నాన్నగారు స్కూల్ టీచర్, రెడీ అవటం, స్కూల్ కి వెళ్ళటం, రావటం, మళ్ళీ చదువుకోవటం, 9-10 కల్లా పడుకోవటం, ఇలా ఉండేది. ఒక వరవడిలో ఉండేది. బాల్యం అంతా కూడా ఎలా ఉండేదంటే, నాకు చదువు పెద్దగా అప్పలేదు. మాస్టర్స్ పుస్తకాల్లో చదువు నేను పెద్దగా చదువుకోలేదు. మా నాన్నగారికి అమ్మగారికి ఎంతో కోరికగా ఉండేది. ఆయన చాలా కష్టపడి బిఎస్సి బిఈడి చేశారు. ఎంతో ప్యాషన్ తో ఆయన చదువుకున్నారు. మా అమ్మగారికి చదువు అంటే ఇష్టం కానీ చదువుకోలేకపోయారు. ఈ ఇష్టం వాళ్ళకి ఎంతో ఉండేది. మా పిల్లలు, మేము పుట్టిన పిల్లల ముగ్గురిని కూడా బాగా చదివించాలని కోరిక ఉండేది వాళ్ళకి. కానీ మేము ముగ్గురిని కూడా పెద్దగా చదువుకోలేదు మాస్టర్స్. ఎలా ఉండేదంటే, వాతావరణం అంతా కూడా ఏమి అర్థం కాకుండా ఉండేది. చుట్టూ జరుగుతున్నాయి కానీ ఏం జరుగుతున్నాయో, వాటిని ఎలా తీసుకోవాలో ఏమి అర్థం కాకుండా ఉండేది. ఎప్పుడు కూడా ఎక్కువ ఆలోచన స్థితి, బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్న ఆలోచన స్థితి కానీ, ఆ గమనించే స్థితి కానీ నాకు పెద్దగా ఉండేది కాదు. చుట్టుపక్కల అన్నీ కూడా వ్యవసాయ కుటుంబాలు ఉండేవి. ఉద్యోగస్తులు, ఇలాగ తక్కువ చదువుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ జీవన విధానం ఎలా అయితే ఉందో అలా వాళ్ళు కొనసాగుతూ ఉండేవాళ్ళు. దీనిలో, దీనంతటి మధ్యలో నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ఎలా ఉండేదంటే, నాకు వచ్చే కళలన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ గా, చాలా నాలెడ్జ్ తో నిండి అలా ఉండేవి. తర్వాత వాటిని నేను అర్థం చేసుకోవటం అనేది చాలా దూరం, కానీ వాటిని ఇలా వచ్చినాయని నేను గుర్తించగలిగే పరిస్థితి కూడా ఉండేది కాదు నాకు అప్పుడు. అలాగే ఎక్కువ నేను పాటల స్టేజ్ కి వెళ్ళిపోతా ఉండేదాన్ని నాకు తెలిసిన దగ్గర నుండి కూడా. అలాగే ఎవరితో మాట్లాడుతున్నా కానీ ఆ తెలివిగా మాట్లాడటం, బ్రెయిన్ ఎక్కువ పనిచేయటం అనేది నాకు ఉండదు చిన్నప్పటి నుండి కూడా. చాలా తక్కువ నేను ఆలోచించగలుగుతాను బయట విషయాల గురించి. ఇలా ఉండేది నా బాల్యం అంతా కూడా, చాలా కన్ఫ్యూజ్డ్ గా, అర్థమయ్యి అర్థం కాకుండా. చుట్టూ ఉన్న పరిస్థితులకి, నాకు తెలిసిన వాటికి బ్యాలెన్స్ దానికి రెండింటికి కూడా కుదిరేది కాదు, లేకపోతే కుదిరేది కాదు. ఇలా అర్థం, ఏమీ అర్థం కాని స్థితిలో అలా ఉండేది. ఒక ప్రపంచంలో అందరి పిల్లలతో కలిసి నేను, అందరి పిల్లలు ఉన్నట్లుగా తెలివిగాను, ప్రపంచం అనుకునే తెలివి, ఆ తెలివిగాను నేను ఉండలేకపోయాను. ఆ చదువులు నేను చదవలేకపోయాను. ఒకటి ఏదైనా చెయ్యాలి అంటే, నేర్చుకోవాలి అంటే, అది నేను నేర్చుకోవాలి అని ఇష్టపడితేనే నేను దాన్ని ఈజీగా నేర్చుకోగలిగేదాన్ని. ఎవరైనా నాకు నేర్పించాలి అంటే అది సాధ్యమయ్యేది కాదు. ఇలా ఉండేది నా బాల్యం అంతా కూడా. తర్వాత ఎదుగుతున్న కొద్దీ కూడా చదువు మీద ధ్యాస అనేది లేదు. ఎట్లాగో 10th క్లాస్ పాస్ అయ్యాను నేను వచ్చేసి. తర్వాత ఇంకా చదివాను, కాలేజ్ జాయిన్ అయ్యాను, కానీ అక్కడ ఏమి నేను చదవలేదు, అది పాస్ అవ్వలేదు. ఇలా వచ్చింది ఫ్రెండ్స్ నా బాల్యం అంతా కూడా. అయితే నేను ఏ గురువుల దగ్గరికి కానీ, ఏ ఆధ్యాత్మిక సంస్థల దగ్గరికి కానీ, భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటివి చదవటం కానీ, సాయి పారాయణాలు ఇటువంటివి చేయటం కానీ నేనేమీ చేయలేదు ఫ్రెండ్స్.
ఏం చేసింది హనుమాన్ చాలీసా కూర్చునేదాన్ని, తర్వాత శివాలయానికి వెళ్ళేదాన్ని, శివాలయం ఇష్టంగా ఉండేది అక్కడికి వెళ్ళేదాన్ని అంతే తప్ప నేను పెద్దగా పడి పడి పూజలు కూడా నేనేమి చేయలేదు ఫ్రెండ్స్. అలాగే నా శరీరం చాలా గట్టిది ఫ్రెండ్స్, చాలా ఆరోగ్యవంతమైనది. నా చిన్నప్పటి నుండి నాకు అసలు జలుబు జ్వరం ఏంటో కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్, అందుకని నేను నా శరీరానికి ఎక్కువ మెడిసిన్స్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్, చాలా తక్కువ. ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో అప్పుడు తప్ప చాలా తక్కువ, ఇప్పటి వరకు కూడా నేను ఇచ్చింది. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాంసాహారం అనేది చాలా తక్కువ, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అసలు ఉండేది కాదు, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి వీక్లీ వన్స్ అలా ఉండేది, చాలా తక్కువ అనమాట. ఇలా అన్ని కూడా మితంగానే జరిగినాయి, అంతవరకు వచ్చేసి జరుగుతూ వచ్చినాయి. ఈ ప్రాపంచికంగా అందరూ అనుకునే విధంగా నేనేమి సంపాదించుకోలేదు ఫ్రెండ్స్, నాది అంటే చెప్పుకునేలాగా నాకేమీ లేదు. ఈ పరిస్థితిలో నాకు నా 22 సంవత్సరంలో నాకు మ్యారేజ్ అయింది. నా భర్త, ఆయనకి బిజినెస్ అంటే, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ అంటే చాలా ఇష్టం ఆయనకి, చాలా ప్యాషన్ తో ఆయన అది రన్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్నో సక్సెస్ ఆయన సాధించారు దాంట్లో. అయితే అమ్మా నాన్న మళ్ళీలాగా చేతిలో ఇలా పెట్టుకుని ఎలా అయితే చూస్తున్నారో, అలాగే నా భర్త కూడా నన్ను ఎప్పుడు బయటకు రానివ్వలేదు. దానివల్ల ఏంటంటే బయట ప్రపంచం ఎలా ఉంది, దాంట్లో ఏమవసరం అవుతుంది ఏంటి అనేది నాకు ఆ నాలెడ్జ్, ప్రాపంచిక పరమైన నాలెడ్జ్ నాకు సున్నా. ఏం తెలియదు, ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో, ఏదో దగ్గర దగ్గర బంధువులు తప్ప నాకేమీ తెలియదు ఫ్రెండ్స్ దాని గురించి. అయితే మాకు కొంతకాలం గడిచిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లా ఉండేదంటే లైఫ్ సడన్ గా రివర్స్ తిరిగింది ఫ్రెండ్స్. బిజినెస్ కాబట్టి ఎప్పుడు టెన్షన్స్ తో ఉంటుంది, ఏ టైంకి ఏది అవసరం అవుతుందో తెలియదు, ఎప్పుడు ఏది అందుబాటులో ఉంటుందో ఉండదో ఏమీ తెలియదు. బిఫోర్ మ్యారేజ్ అది పక్క ప్లాన్, శాలరీ వస్తుంది ఇలా ఉంటుంది, దీన్ని ఖర్చు పెట్టుకోవచ్చు, దీన్ని దాచుకోవచ్చు, ఇలాగ ప్లాన్డ్ గా ఉంటుంది అది. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అట్లా ఉండలేదు ఫ్రెండ్స్, అది ఎంత ఎప్పుడు కూడా అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని విధంగా ఉండేది, ఎప్పుడు స్ట్రగుల్స్ తో అలా ఉండేది. అయితే దీంట్లో నాకు కొంచెం ఊహ తెలిసి అట్లా వచ్చిన దగ్గర నుండి కూడా ఎలా ఉండేదంటే, నాకు నా ధ్యాస మొత్తం కూడా ఏది చేసినా సాటిస్ఫాక్షన్ గా అనిపించదు, అసంతృప్తిగా ఉండేది. ఏదో చేయవలసిన పని ఏదో చేయకుండా ఆగిపోయినట్లుగా అనిపించేది, అది నాకు ఎలా అనుకుందో అర్థమయ్యేది కాదు, అసలు నాకేం కావాలో నేనేం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. అక్కడ నుండి సఫలత వచ్చింది, సరే పెళ్ళయింది, చుట్టూ అందరూ ఇంకా పెళ్ళో లేదా పెళ్ళో లేదంటే మొత్తానికి పెళ్ళయింది అది. అయ్యింది, వచ్చాను అక్కడ, పెళ్ళై వచ్చిన 1 ఇయర్కి మా పాప పుట్టింది. మా పాప నాకు ఫస్ట్ గిఫ్ట్ ఫ్రెండ్స్ నా లైఫ్ లో. ఇలా చూపిస్తున్నప్పుడు డెలివరీ రూమ్ లో చాలా ఎమోషన్ అయ్యాను తను చూసి, అది తను నాకు ఫస్ట్ గిఫ్ట్. అక్కడ నుండి కూడా మా పాప పుట్టాడు, బిజినెస్ దానంతట అది రన్ అవుతుంది. నా పిల్లలు బంగారాలు, ఇద్దరు వెజిటేరియన్స్, మెడిటేషన్ అయితే పెద్దగా చెయ్యరు కానీ అవసరమైనప్పుడు చేసుకుంటారు, కానీ ఇద్దరు వెజిటేరియన్స్, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళంతా వాళ్ళు డిసైడ్ చేసుకుని చేసుకుంటారు ఫ్రెండ్స్. అటువంటి మెచ్యూరిటీ ఉన్న పిల్లలు నా పిల్లలు, నా భర్త అలాగే, నా పేరెంట్స్ అలాగే. అలాగే అంతా దానంతట అది జరిగిపోతున్నప్పుడు అసలు నేను నా ప్రమేయం దేనిలో ఉండాలి, నేనుగా దేనిలో కూడా ప్రత్యేకించి ఎఫర్ట్ పెట్టి చేయాల్సినంత నాకు నా చుట్టుపక్కల ఏది కూడా కనిపించలేదు ఫ్రెండ్స్. ఇలాగా ఎందుకు నా జీవితం, ఎందుకు ఇలాగైనా జీవితం అంతా కూడా ఇలాగైనా వండి పెట్టి రొటీన్ లాగా ఒకటే రొటీన్. సహజంగా బిజినెస్ ఫ్యామిలీలో వచ్చే స్ట్రగుల్, సైజ్ కట్టుకునేటప్పటికి మళ్ళీ రావడం, ఇలాగా ఇది దారి దొరకలేదు అన్న అసంతృప్తి ఒకటైతే, ఈ స్ట్రగుల్స్ ఎక్కువైపోయి ఇంకొక అసంతృప్తి. ఇలా నా 33 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి నాకు అసంతృప్తి చాలా తీవ్రమైపోయింది ఫ్రెండ్స్, తీవ్రమైపోయి నాకు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో నేను మొరపెట్టుకున్నాను దైవాళ్ళకి, నాకు దారి చూపించండి, నేను ఎందుకు బ్రతుకున్నానో నా బ్రతుకు ఒక అర్థం ధర మాత్రం తెలియ చెప్పండి అని చెప్పేసి మొరపెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఏది జరగలేదు. ఇలా జరుగుతున్న సమయంలో, ఇంత తీవ్రంగా నేను తప్పించి తప్పించి తప్పించిపోతున్న సమయంలో
ఒక క్షణం నాకు ఒక వార్త తెలిసింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళాను అంటే ఒకటే అనుకునేదాన్ని నా జీవితానికి, నేను ఎందుకు బ్రతుకున్నానో తెలియచెప్పే దారి దొరకాలి మాకు అని చెప్పేసి వేడుకునేదాన్ని అందరినీ కూడా. అలాగే పక్కింటి వాళ్ళ నుండి నాకు ఒక సమాచారం వచ్చింది, పక్కన గారు ఎవరో స్వామీజీ వచ్చారంట చదువుతాము పక్కింటి వాళ్ళు చెప్పారంటే నాకేదైనా దారి దొరుకుతుందేమో అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను ఫ్రెండ్స్. సాయంత్రం అది ఏదైనా ఒక దారి నాకు దొరకపోతుందా అనే చిన్ని ఆశ నన్ను ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి, విశ్వ ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి సృష్టికర్త అయినటువంటి మూల సృష్టికర్త అయినటువంటి బ్రహ్మర్షి పత్రిని దగ్గరికి తీసుకువెళ్ళింది ఫ్రెండ్స్. ఆయన ముందు అలా నేను మొట్టమొదటిసారి ధ్యానం చేశాను ఫ్రెండ్స్. అంతే నాకు ఆ రోజు దొరికిన తీగని ఆ క్షణం నుండి ఈ క్షణం వరకు కూడా నేను దానిని వదిలిపెట్టలేదు ఫ్రెండ్స్. ఎందుకని అంటే నాకు భయం. ఒక తీగ అనేది మనకి పర్ఫెక్ట్ గా దొరకలేదు అంటే అటు ఇటు చూస్తుంటే ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో అర్థం కాక ఎంత గిలగిల్లాడిపోతామో, ఏది పట్టుకోపోయినా కానీ అది ఎలా అయితే పడిపోతుందో ఆపలేక కొంత సమయం తర్వాత పడిపోతుంది, ఎలా అయితే పడిపోతుందో అలా అది అవన్నీ కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నేను వాటిని ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాను. అందుకే ఆ క్షణాన నాకు ఆ తీగ అంత బలంగా అనిపించింది. వెళ్ళి మొట్టమొదటిసారి నేను అక్కడ ధ్యానం చేశాను ఫ్రెండ్స్. మాత్రీసారి ఎక్స్పీరియన్సెస్ అడిగినప్పుడు నా వెన్ను నడలు నొప్పిగా ఉన్నాయని చెప్పాను ఫ్రెండ్స్. ఆ రోజే అంతా చీకట్లో కనిపించి, చీకట్లో ఎక్కడో ఒక చుక్క కనిపించింది ఫ్రెండ్స్ దూరంగా. తర్వాత అది నాకు కనిపించినటువంటి ఆశాకిరణం. నేను మిగతా వాళ్ళలాగా అర్థవంతంగా జీవిస్తాను, నా జీవితానికి నా ఉనికికి ఒక అర్థం ఉంది అని నాకు లభిస్తుంది అన్నటువంటి ఆశాకిరణం అని నాకు ఒక క్షణం అర్థమైంది ఫ్రెండ్స్. తర్వాత అక్కడి నుండి కూడా మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాంసం తక్కువని నేను చెప్పాను ఫ్రెండ్స్. అయితే పెళ్ళై మ్యారేజ్ వచ్చిన తర్వాత మా అత్తగారింట్లో మా ఇంట్లో మాంసం చాలా ఎక్కువ ఉండేది ఫ్రెండ్స్. నేను ఎక్కువ తినలేదు కానీ ఎక్కువ వండాను, అది నాకు చాలా హింసగా ఉండేది వండాను. అట్లానే దాని నుండి కూడా ఈ మాంసాహారం ఎక్కువగా ఉన్న కుటుంబంలో మాంసం తినకూడదు అని సార్ చెప్తే నేను పక్కింట్లో ఉన్న పద్మా మేడంని, చెక్క పద్మా మేడంని నేను అడిగాను మాంసం తింటూ చేయొచ్చా తినకుండా చెయ్యాలా, ఎందుకంటే ఎవరైనా నేను మాట్లాడటానికి సిద్ధంగానే ఉన్నాను, ఎవరైనా నన్ను క్వశ్చన్ చేసిన పక్షంలో నేను సమాధానం చెప్పాలి కదా అని అంటే పద్మ నాకు ఒక్కటే మాట చెప్పారు. ఏంటంటే ఆయన మనల్ని మన ఆస్తులు అడగలేదు, డబ్బులు ఇవ్వమని అడగలేదు, మనల్ని ఇలా ఉండమని చెప్పలేదు, కేవలం ప్రాథమిక ధ్యాస ద్వారా ధ్యానం చేయండి, ఈ మాంసం మానేయండి అనేది రెండు మాత్రమే ఆయన మనల్ని అడిగారు. ఇవి కూడా చేయలేమా మనం అని చెప్పేసి ఆ రోజు పద్మ అనేది ఆమెకు నాకు మాత్రమే కాదు ఈ ప్రపంచంలో మాంసం తినే వాళ్ళందరికీ కూడా ఆమె ఇచ్చినటువంటి సమాధానం ఎలా ఉందంటే అది అందరికీ సమాధానం లాగా అయింది. ఆమెకు ఎంతో కృతజ్ఞతలు, అది నాకు ఎంతో పట్టించింది అన్నమాట. తర్వాత అందరికీ కూడా ఈ మాంసాహారం విషయంలో అందరికీ చెప్పడం కోసం. అలాగే మొదటి మెడిటేషన్ మొదటి ధ్యానం అయిపోయి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత 45 నిమిషాలు ధ్యానం చెయ్యాలి రోజుకి కనీసం అని చెప్తే నాకు తెల్లవారి 15 నిమిషాలు కూర్చోకుండా చాలా ఫ్రెండ్స్ కళ్ళు మూసుకుని అలా కూర్చోకుండా. ఎందుకనంటే ఆల్రెడీ నాది బుర తక్కువ, ఎక్కువ ఆలోచన ఏమి ఉండవు దాంట్లో. కానీ ఎలా ఉండేదంటే ఈ కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు దాంతో సైలెంట్ అయితే నేను ఎక్కువసేపు కూర్చోలేకపోయేదాన్ని. కానీ 3వ రోజు వచ్చేటప్పటికి నేను 3 సార్లుగా గంటన్నర కూర్చున్నాను ఫ్రెండ్స్. అలా నేను నా సాధనని పెంచాను. ఎందుకని అంటే నాకు దొరికిన ఒకే ఒక్క తీగ, ఒకే ఒక్క ఆధారం. ఇది వదిలేస్తే ఏమవుతుందో, ఇది వదిలేస్తే మళ్ళీ నేను ఎట్టు కొట్టుకుపోతాను, నా జీవిత పరమార్థాన్ని తెలియజెప్పే సాధనం ఇది, ఇది వదిలేస్తే అన్న ఊహే నాకు అసలు చాలా కలవరంగా
చాలా భయంగా గొడుగు ముట్టించేదిగా ఉండేది ఫ్రెండ్స్. అందుకని ఆ భయానికి నేను దాన్ని వదిలిపెట్టకుండా పట్టుకున్నాను. సాధన అనేది ఎంత తీవ్రంగా చేశానంటే ఎంతసేపు అయినా చేయనివ్వండి, నేను బాగుంట చేయనివ్వండి, అరగంట చేయనివ్వండి, గంట చేయనివ్వండి, ఎంతసేపు అయినా చేయనివ్వండి, చాలా డీప్ గా ఇన్వాల్వ్ చేసేది. నా చిన్నప్పటి నుండి కూడా నేను ఏదైనా నేర్చుకోదలుచుకుంటే, ఏదైనా చేయదలుచుకుంటే అది కంప్లీట్ గా చేసేదాకా నాకు నిద్ర పట్టదు ఫ్రెండ్స్. నేను ఇది చేస్తాను అని ఎవరికైనా నేను మాట ఇచ్చాను అంటే కంప్లీట్ చేసే తీరుతాను. అది నా లైసెన్ చిన్నప్పటి నుండి కూడా. అలాగే నా చిన్నప్పటి నుండి కూడా నేను ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో సక్సెస్ఫుల్ గా నేర్చుకున్నాను. ఫైన్ ఆర్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. పెయింటింగ్స్ కానీ ఫ్లవర్ వాజెస్ లాంటివి తయారు చేయడం కానీ ఇవన్నీ చాలా ఇష్టం నాకు. ఒక ఆర్ట్, ఒక కళ, ఒక బ్యూటిఫుల్ బ్యూటీ అందులో కనిపించేది నాకు. అలాగే ఆ ఆర్టిస్ట్ అన్నా కూడా చాలా గౌరవం ఉండేది. ఒక సంగీతం పాడేవాళ్ళన్నా కానీ, నాట్యం చేసేవాళ్ళన్నా కానీ, నాకు సంగీతం రాదు, సరిగమ పదని స్వరాలు కూడా నాకు తెలియవు అసలు. కానీ వినటంలో నేను 100% ఎక్స్పర్ట్ని. అంత క్లీన్ గా, అంత క్లియర్ గా నేను వింటాను, డీప్ గా వింటాను నేను చిన్నప్పటి నుండి కూడా. అలాగే వాళ్ళందరంటే నాకు చాలా గౌరవం ఉండే ఫ్రెండ్స్. ఆర్టిస్టులు అంటే ఆ పని చేసేటప్పుడు కూడా నేను అంత శ్రద్ధగా చేసేదాన్ని, అన్నింటినీ కూడా పూర్తిగా పర్ఫెక్ట్ గా చెయ్యాలన్నమాట. ఆ సరిగ్గా చేయకపోతే నాకు నచ్చేది కాదు అప్పటి నుండి కూడా. అలాగే ధ్యానం కూడా పూర్తిగా చెయ్యాలి, పర్ఫెక్ట్ గా చేస్తే పర్ఫెక్ట్ గా చెయ్యాలి, లేకపోతే వదిలేయాలి. ఇది నా సిద్ధాంతం. అలాగే చాలా డీప్ గా నేను దానిలో నా సాధన అనేది నేను చేయడం మొదలు పెట్టాను. మొదలు పెట్టినప్పుడు నాకే తెలియకుండా నా శరీరం అనేక ముద్రలు వేయటం మొదలు పెట్టింది. ఎలా అంటే ఈ చేతులు రకరకాల వెనక్కి వెళ్ళిపోవడం, శాంతం వెనక్కి, ఎందుకంటే ఈ భుజాలు కూడా వెనక్కి వెళ్ళిపోయేవన్నమాట, కాళ్ళు వెనక్కి తిరిగిపోవడం, తర్వాత పాదాలు ఒకదాని మీదకి వచ్చేసి రెండు మెనికలు తిరగటం, ఇలా రకరకాల ముద్రలు అనేది శరీరం వేసే ఫ్రెండ్స్. వేసి దానికి అనుగుణంగా మొదటి రోజే చెప్తారు సార్, దానికి అడ్డం రావద్దు అని చెప్పేసి. అలాగే అనుగుణంగా ఎలా ఉంటే అలా ఉండేదాన్ని. అలాగే ఉండండి, ఒకరోజు ఏమైందంటే ఈ మెడ ఇలాగ శాంతం దానికి ఎట్లా వెళ్ళిపోయింది, ఎంత విసురుగా అంటే ఫ్రాక్షన్ సెకండ్ లో వెళ్ళిపోయి వెనక రెండు గోళ్ల మధ్య అతుక్కుపోయింది ఫ్రెండ్స్. అతను ఇదేంటి ఎలా అతుక్కుపోతుంది, ఈ వెనక్కి వెళ్ళినప్పుడు ఈ మెడమరాలన్నీ కూడా పెయిన్ వచ్చేస్తాయి అంతా కూడా, అంత కిందకి వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఎలా అంటే ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, ఈ నరాలు, ఈ గొంతు నరాలు అన్నీ కూడా బయటకి కూర్చి కనిపిస్తున్నాయి అనమాట. అట్లా ఉంది. వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు నేను దాని ఏమి ఇట్లా వెళ్ళిపోయింది అని చెప్పేసి కాసేపు తర్వాత చాలా కష్టపడి నేను దాన్ని ముందుకు తీసుకొచ్చాను. దాని నుండి తీసుకొచ్చిన తర్వాత ఇలా నేను ఇలా వెనక్కుంటే ఉంచాలో వద్దు నాకు తెలియదు, ముందుకు తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా జరిగిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, ఓ శరీరాన్ని కదిలించొద్దన్నారు సార్, ఇది ఇలానే ఉంచాలి కాకూడదు, చూద్దాం ఇది ఇలా ఎంతసేపు ఉంటుందో అని చెప్పేసి చూశాను. చూసిన తర్వాత అది చూస్తా చూస్తా ఉన్నాను. ఒక ధ్యానం మొదలు పెట్టిన తర్వాత ఒక వారం గడిచిందో లేదో నాకు గుర్తు లేదు. స్లోగా, చాలా స్లోగా ఈ వెనక్కి వెళ్ళిపోయిన దీంట్లో నాకు స్లోగా శరీరంలో జరుగుతున్నటువంటి ఆ మార్పులన్నీ కూడా తెలియటం మొదలు పెట్టింది. ఏమేమి మార్పున్నాయి, ఏమేమి నిండుతున్నాయి అన్నీ నాకు స్పష్టంగా కనిపించడం, వాటిని నేను స్పర్శించటం ఇలా జరిగింది ఫ్రెండ్స్ తెలిసింది. తర్వాత రెండో వారానికి ఇలా ఇది జరిగింది కొన్ని రోజులు. తర్వాత మళ్ళీ ఇంకా మెడ వెనక్కి వెళ్ళేది కాదు, ఇట్లా వచ్చింది. కూర్చున్నప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమయ్యేదంటే ఈ రెండు కనుబొమ్మల నుండి కూడా ఈ మధ్య నుండి కూడా ఇట్లా ఒక తాడు కట్టి ఇట్లా వెనక్కి లాగి నిలబెట్టి దీన్ని ఇట్లా పట్టుకుని లాగినట్టు వచ్చేది. వచ్చిన తర్వాత ఇలా ఒకసారి జరిగిన తర్వాత ఏమైందంటే ఈ రెండు కనుబొమ్మలు ఈ ప్లేస్ లో కూడా చాలా పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ ని దాటి చూస్తా ఉన్నాను నేను, ఎంత పెయిన్ వచ్చినా ఏమైనా కానీ నేను కదిలించలేదు దేన్ని కూడా.
వెన్నుముక పెయిన్ వచ్చేది, ఈ ముద్రలు వేసినప్పుడు దేన్ని కూడా నేను కదిలించలేదు, అబ్జర్వ్ చేస్తా ఉన్నాను నేను దాన్ని. చూస్తా ఉన్నప్పుడు ఇది లాగుతా 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 ఉన్నాయో మెదువుగా నాటింది. ఇక్కడ ఇట్లా అయినట్టు నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్, సెన్స్ తెలుస్తుంది ఆ లోపల. ఇలా 2 times జరిగిన తర్వాత అప్పుడు నేను దీని నుండి కళ్ళు 2 మూసుకున్నా కూడా నేను దీని నుండి రకరకాల విజన్స్ చూడటం మొదలు పెట్టాను ఫ్రెండ్స్. పారెస్లు కనిపించేవి, పాములు కుప్పలు కనిపించేవి. నాకు అప్పట్లో పాము అంటే చాలా భయంగా ఉండేది, పాములు కుప్పలు కనిపించేవి. తర్వాత యానిమల్స్ కనిపించేవి ఎన్నో ఎన్నో, వాటర్ ఫాల్స్ కనిపించేవి అనేక అనేక. అవి అనేక లోకాలను కూడా నాకు తెలియజేస్తా అవి కనిపించేవి. ఎందరో ఋషులు కనిపించేవారు. ఒకసారి నేను ఒక ఋషి తపస్సు చేసుకుంటా ఉన్నారు అక్కడ. ఆయన ఒళ్ళోకి ఆయన ముందుకెళ్ళి కూర్చున్నాను. ఆయన ఏం చేస్తున్నారు ఏంటి నాకు చెప్పమని చెప్పేసి నేను వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఊరికి ఆయన కళ్ళు మూసుకుని ఆయన పనిలో ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నారు. నేను ఆయన ముందుకు వెళ్ళి నాకు చెప్పమని చెప్పేసి నేను పదే పదే నేను ఆయన్ని కదిలిస్తున్నాను. కదిలిస్తుంటే ఆయన ఏం చేశారంటే నన్ను ఒక పసిపాపగా చేసి ఇట్లా ఒళ్ళో పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకుని ఆయన పనిలో ఆయన మునిగిపోయారు. పసిపాపగా ఒళ్ళో పట్టుకోబెట్టుకున్నా కానీ శరీరం అయితే పసిపాప అయింది, కానీ నేను పసిపాపం కాదు కదా. ఇక్కడ నుండి ఎన్నో ఉన్నాయి కదా. అప్పటికి నాకు ఒక వయసు వచ్చింది 33 సంవత్సరాలు. అక్కడ ఇది అక్కడ ఆ పసిపాపగా ఉండి కూడా కాళ్ళు చేతులు ఇలా ఇలా కదిలిస్తా ఆయన్ని కదిలించడం మొదలుపెట్టింది. అప్పుడు ఆయన ఏం చేశారంటే ఇట్లా చేసినా గానీ కదిలిస్తుంది అని చెప్పేసి దాన్ని 3 ఆకులు ఒక గులాబీ చుట్టూ 3 ఆకులు ఉన్న ఆ పువ్వుగా చేసి ఆయన వెనక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఇలా దాన్ని అమర్చారు. అది ఆ చెట్టులో కలిసిపోయింది అనమాట. ఒక చెట్టుకి పువ్వు ఎలా అయితే పూస్తుందో ఇది అలా అయిపోయింది. అలా పెట్టేసి ఆయన అప్పుడు ఆయన నిశ్చింతగా ఆయన పనిలో ఆయన మునిగిపోయారు. అప్పుడు నాకు ఒకటి ఏమైపోయిందంటే నేను దీని ద్వారా ఏదైతే చూస్తున్నానో చూసి నేను తిరిగి రావాలే తప్ప ఎవరిని కూడా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని నేను డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి అక్కడ నాకు అర్థమైంది. అక్కడ నుండి కూడా నేను కేవలం చూడటం, ఎవరైనా ఏదైనా చెప్తే తీసుకోవటం అనేది నేను అక్కడి నుండి కంటిన్యూ చేస్తున్నాను. ఇలా నేను చూస్తున్నప్పుడు ఈ 3D విజన్స్ అనేవి కొన్ని కొన్ని సార్లు యాక్చువల్ బాడీ వెళ్ళిపోయేది, వెళ్ళిపోయి వాటర్ ఫాల్స్ లో ఆడుకుంటా ఉండేది, కొన్ని కొన్ని సార్లు ఫారెస్ట్ లో తిరుగుతా ఉండేది. ఆ అన్నిటితో కలిసి ఆ యానిమల్స్ తో యానిమల్ గా, ఆ ప్లాంట్స్ లో ప్లాంట్ గా, అంత మరి వాటర్ లో వాటర్ గా ఇలాగా ఆడుకుంటా ఉండేది. ఆకాశంలో పక్షిలాగా తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటా ఉండేది. అలాగే ఇది కొన్నిసార్లు కొన్ని యాక్చువల్ వర్డ్స్ వెళ్ళింది. ఆ వెళ్ళినప్పుడు అప్పట్లో సీనియర్ మాస్టర్స్ ఏం చెప్పేవాళ్ళంటే కొన్ని అదర్ డైమెన్షన్స్ కి, అదర్ లోకాస్ కి మనం వెళ్ళాలి అంటే ఆ లోకాస్ కి పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఎవరిని కూడా రానివ్వరు, ఆపేస్తారు అనేది మాకు తెలిసిన సమాచారం. అందులో ఒక మాస్టర్ ఉన్నారు, గుణాకర్ మాస్టర్ అని చెప్పేసి అనంతపురం అయింది. ఎంత గ్రేట్ మాస్టర్ అంటే అంత గ్రేట్ మాస్టర్ అయినా పైన యాస్ట్రోలాజర్ అక్కడ నించిన ఆయన ఎవరు ఎటువైపు వెళ్ళాలి అనేది ఆ యాస్ట్రిక్ బాడీస్ ని గైడ్ చేసేవారు ఆయన. అప్పట్లో మాకు అది ఎంత ఉత్సుకతగా ఉండేదంటే ఒక 3D విజన్ అన్నా కానీ, ఒక యాస్ట్రోజర్నీ ఎక్స్పీరియన్స్ అన్నా కానీ చాలా ఎక్సైటింగ్ గా మేము వాటిని వినేవాళ్ళం అనమాట. అలా ఉండేది. ఇలా నేను నా 3D విజన్స్ ని నా యాక్సిజర్నీ నేను వాటి ద్వారా నేను చాలా ఆనందాన్ని పొందటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ సాటిస్ఫాక్షన్ కానీ ఈ ఆనందం కానీ ఏ లోటు లేనటువంటి నా పుట్టింట్లో కానీ నా భర్త దగ్గర కానీ నాకు లభించలేదు ఫ్రెండ్స్. ఎంతో అసంతృప్తిని అప్పటి వరకు అనుభవించి నేను అప్పుడు సంతృప్తి అనే దాన్ని మొట్టమొదటిసారిగా నేను తీసుకోగలిగాను. ఎంతో హ్యాపీగా నేను నా లైఫ్ ని లీడ్ చేస్తున్నాను. ఏది ఉన్నా లేకపోయినా, ఏది అనుకూలంగా ఉన్నా వ్యతిరేకంగా ఉన్నా, పట్టుబట్టి నేను ఏది చేయాల్సి వచ్చినా కూడా
నేను అంత సంతృప్తితో అంత ఆనందంతో నేను దాన్ని చేయటం అనేది నా మీద నాకు విశ్వాసం. నేను చెయ్యగలను, నేను చెయ్యాలి. నా దగ్గరికి ఒకళ్ళు తీసుకొచ్చి ఎంత బాధ్యతగా అయితే నా దాకా తీసుకొచ్చి ఈ తాడు నా చేతిలో పెట్టాడో అలాగే నేను అందరి దగ్గరికి తీసుకువెళ్ళాలి అనే పట్టుదల మాకు సార్ ముందు కూర్చుని చేయించిన ధ్యానం, నేను చూసినటువంటి విజన్స్, ధ్యానం యొక్క ఆవశ్యకత ఎంత ఏమిటి అనేది నాకు అప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్. అర్థమైన తర్వాత అక్కడి నుండి కూడా నాకు ఎలా వచ్చిందంటే ఒక రోజు మొట్టమొదటిగా నాకు వినాయకుడు కనిపించారు. వినాయకుడు తన గణాన్ని తీసుకుని వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఫారెస్ట్ లో. వెళ్తూ వెళ్తూ అవన్నీ ముందు వెళ్తా ఉన్నాయి, వాటి వెనక ఆయన వెళ్తా ఉన్నారు. వెళ్తా వెళ్తా ఇటు నన్ను చూసి ఇటువైపు నన్ను చూసి కనీ కనిపించినట్లుగా చాలా సున్నితంగా ఒక నవ్వు నవ్వారు, చిన్న చిరునవ్వు నవ్వారు. ఆయన పళ్ళు నవ్వుతున్నాయి, ఆ నోరు చిన్ని చిరునవ్వు నవ్వుతుంది, చెవులు ఇట్లా కడుగుతున్నాయి. వెళ్ళిపోయారు, ముందు మూవ్ అయిపోయారు, వెళ్ళిపోయారు. అది చూసి నాకు చెప్పలేనంత ఈ శరీరానికి కానీ ఈ ప్రపంచానికి కానీ ఆందోళన పెంచుతుంది. అంత ఆనందంగా అనిపించింది ఆయన చూసి నాకు. ఓ నేను వినాయకుని చూశాను, నేను వినాయకుని చూశాను అని చెప్పి ఇలా ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో మంది మాస్టర్స్ ఇలా కనిపించారు ఫ్రెండ్స్. తర్వాత ఒక రోజు నా ముందు వినాయకుడు వచ్చి కూర్చుని మనకి భగవద్గీత రైటింగ్ టేబుల్స్ ఉండేవి అప్పట్లో చిన్నట్లో స్కూల్ పిల్లలకి రాసుకునేలాగా. ఆ రైటింగ్ టేబుల్ ముందు కూర్చుని పక్కనే ఇంకు బాటిల్ ఉంది, ఆ ఇంకు బాటిల్లో పెన్ లాంటివి ఉందన్నమాట. ఈ పక్కనే ఇవ్వున్నాయి పేపర్స్ లాగా ఉన్నాయి. ఇవి వస్తుంటే ఆయన దాంట్లో నుండి అది నుంచి ఈ పేపర్స్ మీద ఇలా రాస్తున్నారు. ఈ రాస్తున్నప్పుడు నా చెవిలో నుండి, ఈ కుడి చెవిలో నుండి బండిల్స్ బండిల్స్ గా లారీలో లోడ్ చేస్తాం కదా, అంత బండిల్స్ బండిల్స్ గా పేపర్స్ అనేది అక్కడికి వెళ్ళటం మొదలు పెట్టింది. ఈ వెళ్ళిన పేపర్స్ మీద ఆయన అది అందులో ముంచి రాస్తున్నాను, ఇలా రాస్తున్నాను. రాస్తున్నప్పుడు నా చేతులు నాకు తెలియకుండానే ఇట్లా వచ్చినాయి ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో ఆయన ఇంకు పోశారు, ఈ రెండు చేతుల్లో ఇంకు పోశారు. ఇంకు పోసి దీంట్లో పెన్ను ముంచి ఆయన రాయటం మొదలు పెట్టారు దాని మీద. ఈ ఇంక్ ఎలా ఉందంటే మనకి ఒక గొలుసు ఉంటుంది ఫ్రెండ్స్, ఒక లింక్ కి ఒక లింక్ వేసి గొలుసులు ఉంటాయి ఇనపవి, దేని ఆయన కట్టేసేది అట్లా ఉంది ఫ్రెండ్స్. ఒక ధారగా కాకుండా లింకులు లింకులుగా ఉంది. అది పోసారు, పోసి దానిలో ముంచి ఆయన రాయడం మొదలు పెట్టారు. ఇలాగా రాస్తున్నప్పుడు ఆయన అలాగ రాస్తున్నప్పుడు నా చేతులు నాకు తెలియకుండానే నేల మీద ఎలా రాయటం మొదలుపెట్టింది. మాకు అప్పుడు విజయవాడలో మెడికల్ కాలేజీలో ఉండే మెడికోస్ వాళ్ళే పత్రీ సార్ని మొట్టమొదటిసారిగా విజయవాడకు తీసుకొచ్చారు. ముఖర్జీ గారి ద్వారా, ఓమార్ ప్రిన్స్ ముఖర్జీ గారి ద్వారా, ఆ మెడికోస్ ద్వారా, మరి ఎక్క రాఘవరావు గారి పద్మా మేడం ద్వారా, వీళ్ళందరి ద్వారా పత్రిసారి విజయవాడ మొదటిసారి రావడం అనేది జరిగింది అనమాట. తర్వాత మొదటి క్లాస్ అయిపోయిన తర్వాత ఈ మెడికోస్ అందరూ కూడా తర్వాత మాకు సెషన్స్ తీసుకునేవాళ్ళు. ప్రతి మంగళవారం శనివారం రెండు రోజులు తీసుకునేవాళ్ళు. ఆ సెషన్స్ లో అక్కడికి వెళ్ళినప్పుడు నేనే ఎక్స్పీరియన్స్ నేను వాళ్ళతో చెప్తే వాళ్ళు అన్నారు, మాస్టర్స్ పైన మాస్టర్స్ మీ ద్వారా ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఇది ఆటోమేటిక్ రైటింగ్ ప్రక్రియ, దీని ద్వారా మీతో ఏదో చెప్పాలనుకున్నారు, బుక్కు పెన్ను పక్కన ఉంచుకోండి, తర్వాత ఏదొస్తే అది రాయండి అని చెప్పారు. అలాగే పక్కన ఉంచుకుని రాస్తే మొదట్లో సున్నా సున్నాలుగా వచ్చింది ఫ్రెండ్స్ ఆ పేజీ మీద. తర్వాత రోజు నుండి కూడా అక్కడ క్వశ్చన్ ఆన్సర్స్, నేను ఫస్ట్ క్వశ్చన్స్ అడిగాను, ఆ క్వశ్చన్ ఆన్సర్స్ అనేది వాళ్ళు ఇవ్వటం మొదలు పెట్టారనమాట. నాకు ఇది ఎన్నో జన్మ అని అడిగాను నేను, ఇది మీకు వాళ్ళు చాలాసేపు ఆలోచించారు, ఆలోచించి ఇది మీకు 75వ జన్మ అన్నారు. అది ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పారో నాకు తెలియదు, నేను చూసుకోలేదు. తర్వాత ఏదో అప్పుడు ఏమడగాలో తెలియక అప్పుడు నేను అడిగాను, ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా నాకు ప్రశ్న అడగటం అనేది రాదు ఫ్రెండ్స్. నా బ్రెయిన్ కి ప్రశ్న పుట్టదు, ఏ ప్రతిదీ కూడా అన్ని ఆటోమేటిక్ గానే వచ్చినాయి. అలాగే ఈ రైటింగ్ కూడా ఆటోమేటిక్ గానే వచ్చింది.
ఇలా మొదలైనటువంటి ఆటోమేటిక్ రైటింగ్ అనేది తన ప్రశ్నల పరంపరని కొనసాగిస్తూ బుద్ధ పౌర్ణమి వచ్చేటప్పటికి అతి తక్కువ కాలంలో 180 ప్రశ్నలకి సమాధానాలు తీసుకోవటం జరిగింది. ఎన్నో విధాలుగా ఈ లోపుగా నేను అది ఒక పక్కన ఆటో రైటింగ్ ద్వారా వస్తున్నా కానీ నా తాడే ద్వారా నేను ఎన్నింటినో వాటిని ముందుగా చూడటం జరిగింది. తర్వాత నేను వాళ్ళని కలిసి మాట్లాడటం జరిగింది. తర్వాత వాళ్ళు నాకు ఆటో రైటింగ్ ద్వారా నా లోపలికి వచ్చి రాసేవాళ్ళు. కొన్నిసార్లు కొన్నిసార్లు నాకు అసలు తెలిసేది కాదు. కొన్నిసార్లు ఒక పక్కన నేనుండేదాన్ని ఒక పక్కన వాళ్ళు ఉండేవాళ్ళు శరీరంలో. కొన్ని కొన్నిసార్లు నేను పక్కన కూర్చునేదాన్ని వాడి నాలో ఉండి రాసుకునేవాళ్ళని. తర్వాత నేను చదువుకునేదాన్ని. ఇలా జరుగుతున్నప్పుడు పైన ఉన్నటువంటి ఎంతో ఉన్నతమైన మాస్టర్స్ కాకుండా అంతకు ముందు ఉన్నటువంటి సీనియర్ మాస్టర్స్ కూడా వాళ్ళ హాస్టల్ బాడీస్ అక్కడికి వచ్చి నా ముందు కూర్చునేవాడిని, కూర్చుని చూస్తూ ఉండేవాడిని ఇదంతా కూడా. అలానే నాకు తెలియనటువంటి పిరమిడ్ మాస్టర్స్ కూడా ఎంతో మంది నేను అలా చూశాను ఫ్రెండ్స్. ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్, ఎన్నో విజన్స్ నేను ఇట్లా చూసి ఈ మాస్టర్స్ నుండి ఇలా తీసుకుంటున్నప్పుడు నాకు ఒకటి ఏమర్థమైందంటే, నేను చిన్నప్పటి నుండి అంటే చిన్నప్పటి నుండి కాదు చదువు అయిపోయి వచ్చిన తర్వాత అక్కడ నుండి కూడా నేను హనుమాన్ చాలీసాలకు వెళ్తా ఉంటే కానీ ఆ హనుమాన్ చాలీసాలు పాడే మామయ్య గారు ఆయన అసలు ఎంత సంగీతం అన్నా కానీ దైవం అన్నా కానీ ఆయన ఎట్లా ఉండేవాడు అంటే కనీసం ఆయన పాడే కీర్తనల్లో సినిమా ట్యూన్ ఉపయోగించేవాడు కాదు ఆయన. ఎందుకని అంటే ఆ ట్యూన్ వినంగానే అందరి జాత ఆ సినిమా మీదకి ఆ సన్నివేశం మీదకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆయన చెప్పేవాడు ఉపయోగించకూడదు అని. ఎంత శ్రద్ధ అనిపించేది నాకు. అటువంటి ఆ మామయ్య గారు నాకు ఒక మాట చెప్పారు, నువ్వు దేన్నైనా ప్రేమించినా ఎవరిని ప్రేమించినా నీ తల్లిదండ్రులను కానీ తోడబుట్టిన వాళ్ళని కానీ చుట్టూ ఉన్న వాళ్ళని కానీ నీ భర్తని కానీ నీ పిల్లల్ని కానీ ఎవరిని నువ్వు ప్రేమించినా కూడా ఎంత ఇచ్చినా కానీ ఏదో ఒకనాడు అది నీకు దూరం అవుతుంది. కానీ నువ్వు ఆ దైవాన్ని నువ్వు ప్రేమించావనుకో, ఆ దైవాన్ని నువ్వు చూడటం మొదలు పెట్టావనుకో, దానితో నువ్వు ఆ సంబంధం అనేది ఏర్పరచుకున్నావనుకో, ఆ దైవం నుండి నీకు అంతకంతా వస్తుంది లభిస్తుంది అని ఆయన నాకు చెప్పారు. దాని వైపు అదొకటి నాకు ఒక పక్కన నలిపేస్తా ఉండేది. ఇట్లా చెప్పారు అది ఇప్పుడు అది ఇప్పుడు అని చెప్పేసి ఎలా వస్తుంది అనేసి నన్ను నలిపేస్తా ఉంటే అది ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంతమంది యాస్కి మాస్టర్స్ నేను చూస్తున్న తర్వాత ఇదంతా చుట్టూ జరుగుతున్న చూస్తున్నారు. నా చుట్టూ ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ చూశాను. వాళ్ళు అంతా కూడా ఎంతో తీవ్ర సాధన చేసి వాటి ఫ్రెండ్స్ మామూలు సాధన కాదు, ఎంతో కఠినంగా సాధన చేశారు. నా ముందు వచ్చినటువంటి సమూహం అంతా కూడా అంత కఠినంగా వాటి చేసి దాన్ని భూమి మీదకి తెచ్చుకోవటం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. అలాగా మేము వచ్చేట వాళ్ళ తర్వాత మేము వచ్చేటప్పటికి మాకు కొంచెం ఈజీ అయింది, అంత కఠినం అవ్వలేదన్నమాట. తొందరగా థర్డ్ ఏ ఓటు అవ్వడం, తొందరగా విజన్స్ చూడగలగటం, తొందరగా అర్థం చేసుకోగలగటం ఇలా జరిగింది అన్నమాట. ఇలాగా నా చుట్టూ ఉన్న పిరమిడ్ మాస్టర్స్ లోను ఆస్టీ మాస్టర్స్ లోను నా చుట్టూ కనిపిస్తున్న వాళ్ళందరిలో కూడా నాకు ఆ దైవం అనేది కనిపించడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్. ఇది ఈ దైవాన్ని నేను ఎప్పుడైతే చూడగలుగుతున్నానో స్పర్శించగలుగుతున్నానో అప్పుడు నాకు ఒక అర్థమైంది. మనకు తెలియనప్పుడు దైవం వాళ్ళు వేరు, మానవులు వేరు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, అక్కడ దాకా మనం వెళ్ళలేము. వాళ్ళు మనకి అక్కడ ఎక్కడో ఉండి మనల్ని కాసుకుంటారు, రక్షిస్తారు. వాళ్ళు మనకు అన్ని ఇస్తారు, ఎవరో ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మనం పుచ్చుకునే వాళ్ళం అనే అభిప్రాయంతో అక్కడ దాకా ఉన్నాం ఫ్రెండ్స్. నేను అలానే ఉన్నాను. మరి నేను అడిగాను కదా నా జీవితానికి ఒక దారి చూపించండి దేవుడా అని చెప్పేసి నేను అడుగుతున్నాను కదా. అంటే ఇచ్చేవాటి ఎక్కడో ఉన్నారనేది అప్పటిదాకా అందరి అభిప్రాయం అనమాట. అలాగే అక్కడ వాళ్ళు ఎక్కడో దూరంగా లేరు, ఇక్కడే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. చుట్టూ అంతా దైవాలే, అన్నిట్లోనూ దైవమే ఉంది, అలాగే నాలో కూడా దైవమే ఉంది అని చెప్పేసి నేనప్పుడు ఆ దైవాన్ని నేను స్పర్శించడం జరిగింది ఫ్రెండ్స్. నాలో ఉన్నటువంటి ఆ దైవాన్ని నేను ఎప్పుడైతే స్పర్శించానో
నాకు నాకు అంతులేని ఆనందం, అంతులేని ఆహ్లాదం. ఈ జీవితాన్ని నేను జీవించాలి అన్న ఉత్సాహం నాకు అప్పుడు కలిగింది. ఒక కొత్తదనం, రొటీన్గా కాకుండా, పాతబడిపోకుండా, బోర్ కొట్టకుండా కొత్తదనం. ఆ కొత్తదనంతో నేను 97లో నేను జ్ఞానం మొదలుపెట్టిన క్షణం నుండి కూడా ఈ క్షణం వరకు కూడా అదే కొత్తదనంతో ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకని అంటే మన పనులు పట్టించి మనకు అందించిన జ్ఞానం కానీ, ఆయన ఇచ్చే ఆ ప్రవచనాలు కానీ, ఆ వివరణలు కానీ, ఆ కాన్సెప్ట్స్ కానీ ఏది వచ్చినట్లుగా ఉండవు. ఎవరెవరికి అనుగుణంగానో చెప్పింది అదే చెప్తారు, కానీ ఎవరెవరికి అనుగుణంగా అవసరమైతే వారికి అలా అనుగుణంగా చెప్తా ఉంటారు. ఎంత కొత్తగా అయితే ప్రతి క్షణం మనం జీవించగలమో అంత కొత్తగా మనకు ఆయన అందిస్తా ఉంటారనమాట. అదే ప్రత్యక్షంగా మాత్రమే కాకుండా పరోక్షంగా ఆయన ఎక్కువగా అందిస్తా ఉంటారు ఫ్రెండ్స్. అది నాకు ఎంతో అనుభవం. నేను ఆయన ప్రత్యక్షంగా కలిసింది చాలా తక్కువ, పరోక్షంగా కలిసిందే చాలా ఎక్కువ. ఒక్కొక్క అనుభవం నేను ఆయనకి చెబుతున్నప్పుడు ఆయన ఎంత శ్రద్ధగా వినేవాళ్ళంటే, ఆ శ్రద్ధ చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయేదాన్ని. అప్పటికే తెలుసు, మనకు తెలుసు ఆయనకి ఎన్నో తెలుసు, ఎంతో తెలుసు అని చెప్పేసి. అంత తెలిసిన ఆయన ఏమీ తెలియనట్టుగా అంత శ్రద్ధగా వింటే మరి నేను ఎలా ఉండాలి, ఇంకొకటి చెప్పేదాన్ని నేను ఎలా వినాలి. నాకు తెలియకుండానే నన్ను నేను గమనించడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. నాలో ఉన్నటువంటి తప్పులు ఏమిటి, వాటిని నేను ఎలా సరి చేసుకోవాలి, వాటిని ఇంకొకరికి తప్పు అని చెప్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే అది నాకు కనపడట్లేదు. అలాగే నేను ఎలా సరి చేసుకోవాలి వాటిని, నాలో ఉన్నటువంటి అసమర్థత ఏంటి, వాటిని నేను ఎలా దులిపేసుకోవాలి. ఇలా నేను అనుక్షణం కూడా నన్ను నేను చూసుకుంటా, నన్ను నేను అర్థం చేసుకుంటా. ఎంతో మంది మాస్టర్స్ నుండి తీసుకుంటా వాళ్ళ విలువ, ఎంతో కష్టపడి వాళ్ళు తీసుకున్నటువంటి ఆ సమాచారాన్ని వచ్చి ఒక్క 2-3 నిమిషాల్లో మ్యాక్సిమం అంతే పట్టేది, అక్కడ రాసేసి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత అవన్నీ చూసినట్టు నాకు ఎంత ఆశ్చర్యమేసేదంటే, ఓ ఇలా ఉంటుందా అని చెప్పేసి నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి నాకు జీసస్ క్రైస్ట్ క్రిస్టియన్స్ ఎక్కువగా వాళ్ళు ఆ సింబల్స్ గా క్రాస్ వేసుకుంటారు మెడలో ఎక్కువ, ఆ క్రాస్ కి అర్థం అడిగాను ఫ్రెండ్స్. అడిగితే ఆయన ఏం చెప్పారంటే, అమ్మా నేను చెప్పింది పైకి నేను ఇలా ఎక్కానని అది వేసుకున్నారు, నన్ను చచ్చిపోతా నేను ఎంత బాధపడ్డాను అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నారు. కానీ నేను చెప్పింది అది కాదు. దానికి ఏంటంటే, ఒకటి అహంకారం, ఇంకొకటి మనలో నిలువెత్తులు పాతపోయి ఉండేది అహంకారం, అడ్డంగా నిండిపోయి ఉండేది, అడదిడ్డంగా నిండిపోయి ఉండేది అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని, అహంకారాన్ని రెండింటినీ కూడా సిలువ వేసేయండి ధ్యానం ద్వారా, మిమ్మల్ని మీరు తెలుసుకోవటం ద్వారా అని ఆయన దాంతో చెప్పారు ఫ్రెండ్స్. ఆటోమేటిక్ రైటింగ్ ఇది చాలా ఇట్లా ఉండే ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ అన్ని ఆ క్వశ్చన్స్ అన్ని కూడా 380 ప్రశ్నలకి నేను సమాధానాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఇలా ఉండే తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఈ ఆటోమేటిక్ రైటింగ్ అనేది ఆగిపోయింది ఫ్రెండ్స్. నాకు అప్పుడు ఏం చేయాలి, అప్పటిదాకా ఏంటంటే చాలా బిజీగా గడిచింది లైఫ్ అంతా కూడా, ఇంకొకటి చూడకుండా ఇంకొక వైపు గ్యాస్ వెళ్లకుండా అలా నడిచింది. ప్రతిసారి ఆ బిజినెస్ చూడటం, అది చూడ అందరితోనూ షేర్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, ఈ ఆటోమేటిక్ రైటింగ్ మెసేజెస్ తీసుకోవటం, వాటిని నేను చదువుకోవటం, తర్వాత అందరికీ చూపించటం, ఇలా జరిగేది ఫ్రెండ్స్. దీంట్లోనే నాకు ఒక పుస్తకం, ఒక గ్రంథం గురించి మాస్టర్స్ ఎలా తీసుకువస్తారు అనేది, దాని వివరణ ఇచ్చినప్పుడు, వేణువు గురించిన వివరణ ఇచ్చినప్పుడు, ఒక పిరమిడ్ గురించిన వివరణ ఇచ్చినప్పుడు నాకు ఒళ్ళు ఎట్లా జలధరించిపోయిందంటే, ఆనందంతో నేను ఎంత కంపించిపోయానంటే చెప్పలేను ఫ్రెండ్స్. నేను అసలు అలా ఇచ్చారన్నమాట దాని ద్వారా. ఇవన్నీ పత్రిసారి చూపిస్తున్నప్పుడు, చెప్తున్నప్పుడు
వేణువు గురించి నేను చెప్తున్నప్పుడు దాంట్లో ఆయన చదివి ఆయన 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని అలా ఉండిపోయారు ఫ్రెండ్స్. ఇలా ఉండేది అవన్నీ కూడా ఇంత బిజీగా గడిచిన దాంట్లో సడన్ గా ఖాళీ వచ్చేటప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మాకు సెషన్స్ తీసుకునేటటువంటి మెడికోస్ వెళ్ళిపోయారు, వాళ్ళ చదువు అయిపోయి వెళ్ళిపోయారు. ఎవరూ ధ్యానానికి వచ్చేవాడు కాదు. రానప్పుడు మేము ఎవరికి చెప్పాలి ఇంత ఆనందమైంది, ఆనందమైంది అనే దానికంటే కూడా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేది. ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్నప్పటి నుండి చెప్తారు మీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అంటారు. అంటే ఇది నిజంగా సత్యం, సత్య ప్రామాణికంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటటువంటి నిలబెట్టేటటువంటి ప్రక్రియ ఇది. దేనితోనూ సంబంధం లేదు ఈ ప్రపంచంలో. మన చదువుతో కానీ, మన ఆస్తిపాస్తులతో కానీ, మన పదవు ప్రతిష్టలతో కానీ, మన పరపతితో కానీ దేనితోనూ కూడా సంబంధం లేనటువంటిది అన్నమాట. లేకుండా మనల్ని మనల్నిగా ఈ భూమి మీద నిలబెడుతుంది. ఎలా అంటే మన సమస్త విశ్వంతో మనం శ్వాస మీద శ్వాస ద్వారా మనం చేసుకున్నటువంటి అనుసంధానం ద్వారా ఆ సమస్త విశ్వం నుండి మనకు లభించేటటువంటి ఆ జ్ఞానం ద్వారా మనకి ఆ విశ్వాసం అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. ఆ విశ్వాసంతో మనం ఇక్కడ నిలబడగలుగుతాం, ఎలా పటిష్టంగా నిలబడగలుగుతాం అన్నమాట. ఎన్ని వస్తున్నా ఏం జరుగుతున్నా కూడా ఇది ఏమీ తెలియని అన్నింటికి చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్ పడి కంగారు పడే ఈ పద్మకి సాధ్యమైంది ఫ్రెండ్స్. మరి అందరికీ ఎందుకు కాదు? ఎంత శక్తివంతులు అందరూ, ఎందుకు కాదు? ఎవరికైనా సరే ఎన్ని ఉన్నా ఏది లేదో అప్పుడు నాకు అసంతృప్తి ఉంది. ఏది ఉంటే ఏది అవసరం లేదో అప్పుడు నా దగ్గర చెప్పలేనంత సంతృప్తి ఉంది ఫ్రెండ్స్, చెప్పలేనంత ఆనందం ఉంది. ఇలా నేనే ధ్యానంగా, ధ్యానమే నేనుగా ఇలా నా జీవితం మారిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఎంతో ఖాళీ జరుగుతుంది. ఒకసారి తిరుపతి నా జీవితంలో ఏదైనా సరే ఒకసారే జరుగుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ జరగలేదు ఏది కూడా. తిరుపతి ట్రెక్కింగ్కి వెళ్ళాము. తిరుపతి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫారెస్ట్ లో ఫుల్ మూన్ డేస్, అది ఆ ఫుల్ మూన్ డేస్ లో వెన్నెల ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఫారెస్ట్ లో. కింద ఒక పక్క నుండి వాటర్ వెళ్తున్నాయి, పెద్ద పెద్ద చెట్లు, ఎంత వయసు కూడా వాటికి చెప్పలేమన్నమాట అంత చెట్లు. కింద రాళ్ళు, కొండరాళ్ళు, ఆ రాళ్ళ మీద అలా కూర్చుని సార్ తో కలిసి, పత్రి సార్ తో కలిసి ఆ రాత్రి నా వెన్నెల్లో అలాగ అందరూ వారి వారి అనుభవాలు చెప్తుంటే ఫైర్ క్యాంప్స్ వేసి అవి ఎత్తుగా మండుతున్నాయి. ఆ దాని చుట్టూ కూర్చుని అందరి అనుభవాలు ఏంటంటే అది నిజంగా స్వర్గం ఫ్రెండ్స్. ఆ ట్రెక్కింగ్ అనేది ఒక్కసారే వెళ్ళాను, 2 రోజులే ఉన్నాను, కానీ ఇప్పటికీ నేను దాన్ని నేను 97లో వెళ్ళాను, ఇప్పటికీ ఈ క్షణం నేను అక్కడ కూర్చున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అది అంత అద్భుతంగా ఉంటుంది ఆ వెన్నెల ఆ చెట్లు మీద పడటం. 2వ రోజు నేను సార్ దగ్గర కూర్చున్నాను. సార్ అప్పుడు ఏం తినేవాళ్ళు కాదు, ఈ సూప్ లాంటివి, కొంచెం రసం లాంటివి ఇట్లా తీసుకునేవాళ్ళు. నేను రసం తాగేవాడిని, సూప్ తాగేవాడిని అని చెప్పేసి ఇప్పుడు చెప్తారు సార్. ఎంత తాగేవాళ్ళో తెలుసా? మనం అసలు ఊహించలేము. ఆయన ఆకారం ఏంటి, ఆయన తీసుకునే ఆకారం ఏంటి, అసలు ఎలా సరిపోతుంది అనేది మనకి కళ్ళలో కూడా అర్థం కాదన్నమాట. అలాగా ఈ టిఫిన్స్ పెట్టే హోటల్స్ లో టిఫిన్స్ పెట్టే చోట్ల గిన్నెలు ఉంటాయి, ఆయన తింట చిన్న చిన్న గిన్నెలు ఇలాగ ఆ గిన్నెలో ఒక గిన్నె తాగేవాడు. అలాగే మాతో పాటు ఉదయం మాకందరికీ టిఫిన్ తెప్పించి పెట్టి ఆయన ఇంత సాంబార్ తాగారు ఇంత చిన్న గిన్నెతో, మాతో పాటు పైకి వచ్చేసారు. వచ్చేసి ఇంకా ఏం తినలేదు, ఏం తాగలేదు. తర్వాత 2వ రోజు ఆ సూప్ పెట్టిస్తే వాళ్ళు కొద్దిగా కూరగాయ ముక్కలతో అది తాగుతా కూర్చున్నారు. పక్కనే ఉన్నాను నేను కూడా, మా సైలెంట్ గా, చాలా సైలెంట్ గా ఉన్నారు సార్. పక్కనే ఎవరో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఇంకా ఏం మేడం, ఏం విశేషం అంటే సార్, ఇందాక నేనంతా ఫారెస్ట్ ని చూస్తున్నాను, ఫుల్ మూన్ ఈ వెన్నెల్లో చూస్తున్నాను. వెన్నెల నాకు చాలా ఇష్టం సార్, నా చిన్నప్పుడు ఎక్కువగా నేను వెన్నెల కుప్పలో ఆట ఆడేదాన్ని దీంట్లో అని చెప్పేసి చెప్పి నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పి నేను
ఈ కొండ మీద నుండి ఈ చెట్టు మీదగా ఈ వెన్నెల ఇలా పడుతుంది సార్ అని చెప్పేసి ఎంతో అద్భుతంగా ఉంది సార్ అని అంటే అబ్బో అన్నారు సార్. అప్పుడు అంత అద్భుతంగా అది కూడా ఆ వెన్నెల కూడా ఈ క్షణం కూడా నాకు కంటి ముందు కనిపిస్తుంది ఫ్రెండ్స్, అంత అద్భుతంగా ఉంది అది. అలా ఉండేది ప్రతి చోటకి ఆ ఖాళీ నడకన ప్రయాణించటం, ఆ రాళ్ళు ఎక్కాల్సి వచ్చినప్పుడు మనకి అక్కడ కింద మనం తిన్నగా గట్లు రోడ్డు ఇట్లా ఉందంటే మనము కంగారు పడతాం, కంగారు కంగారుగా నడుస్తాం ఫ్రెండ్స్. కానీ అక్కడ ఏమీ అనిపించింది కాదు. ఒకళ్ళ వెనక ఒకళ్ళం ఆటోమేటిక్ గా చిన్న వేరు ముక్క కనపడితే దాన్ని పట్టుకుని ఎక్కేసేవాళ్ళం పైకి. అలా అలా ఉండేది అన్నమాట, అంత అద్భుతంగా ఆ ట్రెక్కింగ్ ఉండేది. ఆ ట్రెక్కింగ్ లో నేను ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ తో కలిసి వాళ్ళతో వాళ్ళు ఏం చెప్పినా చెప్పకపోయినా వాళ్ళతో కలిసి ఆ ప్రయాణం అనేది నాకు ఒక మర్చిపోలేని గొప్ప అనుభూతి పెడుతుంది. వాళ్ళందరితో వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి, బట్ దీని ద్వారానే మనం నేర్చుకోవటం. తర్వాత పత్రిసార్ ఎలా, పత్రిసార్తో అంత సమయం గడపటం అనేది నాకు అదే ఫస్ట్ టైం అనమాట. అంత సమయం గడుపుతా సార్ ఎలా ఉంటున్నారు అనేది చూడటం, అనుక్షణం ఆయన పక్కనే ఉండటం, అది ఎంత చాలా పెద్ద వరం ఫ్రెండ్స్ అది. చాలా ఈ భూమి మీద చాలా తక్కువ మందికి లభించే వరం అది. అందులో నేను ఉన్నందుకు నాకు చాలా ఆనందం వేసింది. నాకు ఇలాగా ఎలా ఉండేదంటే అప్పుడు పారిస్లోకి వెళ్ళిన తర్వాత ధ్యానంలో కూర్చోకుండానే ఈ రెండు కంటలు మూయకుండానే నాకు వాటి వెనక ఉన్నవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఏ మాస్టర్స్ తపస్సు చేశారు, వాళ్ళు ఏ ఏ జ్ఞానాన్ని సంపాదించుకున్నారు, ఎటువంటి శక్తులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో వాటిని ఎలా నిక్షిప్తం చేశారు, ఇక్కడ మనం ధ్యానం చేయడం ద్వారా వాటిని ఎలా కూడగట్టుకుంటాము, ఇవన్నీ కూడా నేను చూసేదాను ఫ్రెండ్స్. ఆ రెండు రోజుల ట్రెక్కింగ్ లో నేను చూశాను. అక్కడ నుండి వచ్చేసిన తర్వాత అది నాకు ఒక మర్చిపోలేని గొప్ప అనుభూతి ఇప్పటికీ కూడా. ఇలానే ఉండేవి ఫ్రెండ్స్ నా యాత్రలు అన్నీ కూడా అక్కడ నుండి. ఇలాగే తర్వాత జనవరిలో వైజాగ్ వెళ్ళాము, అది కూడా రెండు రోజుల ట్రిప్. బస్ ఎక్కిన దగ్గర నుండి బొర్రా కేవ్స్ వెళ్ళడానికి బస్ ఎక్కిన దగ్గర నుండి కూడా సార్ అనేవాళ్ళు బొర్రా కేవ్స్ లో బుర్రా కాన్సెప్ట్ చెప్తాను అనేవాళ్ళు. బొర్రా కేవ్స్ కి వెళ్ళాము, వచ్చాము, వచ్చిన తర్వాత సార్ అడిగితే సార్ కాన్సెప్ట్ చెప్తానన్నారు, అక్కడ అవలేదు అని అంటే రాత్రికి బీచ్ లో చెప్తానన్నారు. అప్పుడు కూడా ఫుల్ మూన్ ఫ్రెండ్స్, వెళ్ళి బీచ్ లోకి వెళ్ళిన తర్వాత ఆ బీచ్ లో అసలు ఆ వాటర్ లో అందరూ ఆ సముద్రంలో బ్రహ్మాండంగా ఆడుకున్నారు. ఆ వాటర్ లో ఆడుకున్న తర్వాత అందరినీ కూడా ఆ ఇసుకలో ఇట్లా వెనక్కి ఇట్లా పడుకోబెట్టేసి పైన ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్క పెట్టమన్నారు. రెండు రోజులు పైన అరకు వ్యాలీ తీసుకెళ్ళారు, అరకు వ్యాలీ నుండి బొర్రా కేవ్స్ వచ్చి బొర్రా కేవ్స్ నుండి కిందకు వచ్చిన తర్వాత అట్లా సముద్రంలో ఆడిన తర్వాత ఈ బీచ్ లో ఇట్లా పడుకోబెట్టి పైన ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్క పెట్టండి అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎవరు సుఖలో లేరు, అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఒక అరగంట ముప్పో గంట గడిచి ఉంటుంది, అప్పుడు సార్ పిలిచారు అందరూ నిద్రావస్థలో ఉన్నారా అని చెప్పేసి. అప్పుడు స్పృహ వచ్చింది అనమాట, లేచి మామూలుగా వచ్చేసామన్నమాట. ఇలా ఆయనతో రెండు సార్లు ఈ ప్రయాణం అనేది ఇలా జరిగింది ఫ్రెండ్స్ నా జీవితంలో. అక్కడి నుండి కూడా 2099 ధ్యానయజ్ఞానికి కర్నూలు మొట్టమొదటిసారి ధ్యానయజ్ఞం అనమాట. నేను మొట్టమొదటిసారి కర్నూలు వెళ్ళింది 97 బుద్ధ పౌర్ణమికి వెళ్ళాను. అక్కడ మొట్టమొదటిసారిగా మన మాతృ సంస్థ బుద్ధా పిరమిడ్ ని నేను అక్కడ చూశాను. అక్కడ నుండి అందులో నేను ఒక రాత్రి అంతా కూడా నేను ధ్యానం చేశాను. ఎంతో సదానంద యోగిని నేను మొట్టమొదటిసారి అక్కడే కలిశాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అనిపించింది ఒక సదానంద యోగిని కలవటం అంటే ఏంటి. అప్పటిదాకా సార్ మాటల్లోనే విన్నాను నేను సదానంద యోగి గురించి, మా గురువు గారు సదానంద యోగి గారు ఇలా చెప్పేవాళ్ళు, ఇలా పాడేవాళ్ళు, ఇలా గురుదు ఎంతో అద్భుతంగా ఎంతో వినసొంపుగా ఉండేది ఆయన దగ్గర అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా అనిపించింది.
అప్పుడు నేను అక్కడ ఆయన కలవడం జరిగింది. ఫ్రెండ్స్ నన్న మేమిద్దరం అక్కడ కలిసాము. ఎన్నో విషయాలు నాకు ఆయన చెప్పారు అక్కడ ఆ పెర్మిట్ లో. ఆ రాత్రి అక్కడ నుండి వచ్చేసాము. తర్వాత మళ్ళీ నేను వెళ్ళటం, కర్నూలు వెళ్ళటం అనేది 99 ధ్యానయజ్ఞానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళే ముందు వారం రోజులు ధ్యానయజ్ఞం అంటే నాకు ప్రపంచంలో అన్ని జరుగుతున్నవి చూసి నా పక్కట్లో చాలా కలవరంగా అనిపించేది. ఎలా అసలు ధ్యానం ద్వారా మనం దేన్నైనా కానీ సరి చేయొచ్చు, సరి కానిది అంటూ ఏదీ ఉండదు. మరి ఇంత సులువైన ధ్యానం రూపాయి ఖర్చు లేకుండా, ఇక్కడికి వెళ్ళనవసరం లేకుండా, ఎవరింటో వాళ్ళు ఉండి చేసే ధ్యానం ఇంత తెలుసుకోవచ్చు. ఫిజికల్ గా మనం అన్నింటినీ సరి చేసుకోవటమే కాకుండా అన్ని భోగాలను మనతో సమకూర్చుకోవటమే కాకుండా సమస్త విశ్వం నుండి కూడా ఆ సమస్త జ్ఞానాన్ని మనకు తీసుకునే అవకాశం ఉంది. ఎంత విశాలమవుతుంది మన దృక్పథం అనేది. ఈ చిన్ని లిమిటెడ్ రెండు కాళ్ళతో చూసే ఈ ప్రపంచం నుండి ఈ కర్మ ద్వారా మనం అనంత విశ్వంలో ఎంతటి జ్ఞానాన్ని మనం సమీకరించుకోవచ్చు. కొన్ని జన్మ తపస్సు చేసినా కానీ మనం ఇటువంటివి మనం చేయగలమా? కొన్ని జన్మ తరబడి ఇక్కడ సంపాదించుకుంటాం, సంపాదిస్తాం, చదువులు చదువుతాం, ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, ఎన్నో ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటాం. కానీ ఈ జ్ఞానాన్ని మనం అణువంతైనా కానీ సంపాదించుకోగలమా? ఇది చెయ్యలేం కదా, ఇది అందరికీ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా తప్పనగా ఉండేది ఫ్రెండ్స్. ఇలా అప్పట్లో అది కార్గిల్ బాగా జరుగుతూ ఉండేది. ఆ సమయంలో ధ్యానయజ్ఞం జరిగింది. అక్కడికి వెళ్ళి అందరితోనూ ధ్యానంలో కూర్చున్నప్పుడు, అందరినీ కూర్చోబెట్టినప్పుడు నాకప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్, ఈ పిరమిడ్ మాస్టర్స్ అప్పటికి ఎంతమంది అయితే ఉన్నారో అందరి శక్తిని కూడా సంఘటితం చేస్తున్నారు. సంఘటితం చేసి అందరి శక్తిని మాత్రమే సంఘటితం చేయకుండా ఒక్కొక్కళ్ళకి కూడా ఎన్నో లోకాలు కనెక్షన్, ఎందరో మాస్టర్స్ తో కనెక్షన్ ఉంటుంది. ఒకళ్ళు ఇక్కడ కూర్చున్నారు అంటే, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు అంటే, ఒక చోట ఉన్నారు అంటే, ఆ ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించిన ఆ వీళ్ళంతా కూడా అక్కడ ఉండాలి. ఆ ప్లేస్, ఆ ప్రాంతంలో వాళ్ళు అక్కడ ఉండాలి, అటెండ్ అవ్వాలి. అలాగా ఒక మాస్టర్ అక్కడ ఉన్నారు అంటే, ధ్యానంలో ఉన్నారు అంటే, మనకి వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు ఫ్రెండ్స్. ఇలాగా ఈ మాస్టర్స్ సంఘటితం చేసి, అలాగే వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి అందరినీ కూడా అక్కడ సంఘటితం చేసి, అప్పుడు సార్ మొట్టమొదటిసారిగా ప్రపంచం మీదకి ఈ విశ్వశక్తిని, ఈ జ్ఞాన శక్తిని అనేది పంపించడం జరిగింది ఫ్రెండ్స్. అది మనం గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ కడితే, ఆ ట్యాక్స్ ఎక్కడెక్కడ అవసరమో, ఎలా అయితే ఆ గవర్నమెంట్ ఉపయోగిస్తుందో, అలాగే ఈ ఎనర్జీని కూడా ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడక్కడ మొట్టమొదటిసారిగా ఉపయోగించటం జరిగింది ఫ్రెండ్స్. అప్పటికొచ్చింది ఆ స్థాయి దానికి. అప్పటిదాకా కూడా ఎంతో మంది చేశారు, కానీ ఏమీ చేయలేకపోయారు. అలా జరిగింది. ఇలాగే తర్వాత ఆ యజ్ఞం నుండి, అక్కడ నుండి వచ్చిన తర్వాత, విజయవాడ వచ్చిన తర్వాత, సార్ ఈ వైజాగ్ కూడా వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు సార్ విజయవాడ వచ్చినప్పుడు ఎవరికో చెప్తున్నారు ఆయన, ఈ ప్రోగ్రామ్ చెయ్యాలయ్యా, ఇక్కడ చెయ్యాలయ్యా, జరగాలయ్యా. ఏమిటంటే ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఓపెనింగ్. ఎంజాయ్మెంట్ ఏంటి, సైన్స్ ఏంటి? ఎంజాయ్మెంట్ సైన్స్ ఎలా అవుతుంది, అది ఓపెనింగ్ ఏంటి అని చెప్పేసి, ఇవన్నీ తెలియకుండానే నాకు ప్రోగ్రామ్ పట్ల నాకు ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. ధ్యాస అనేది అటు తిరిగింది. తిరిగి నేను ఫస్ట్ దాన్ని తీసుకోవాలి, చెయ్యాలి అనుకోలేదు. అది ఎక్కడా కూడా దాని ముందు ఒక మాట రావట్లేదు, చేద్దాం అనే మాట రావట్లేదు. దాని కారణంగా ఈ లోపల నుండి చెయ్యాలి అని వచ్చింది, జరగాలి అని వచ్చింది. అప్పటికే ఒక సంవత్సరం, 2 సంవత్సరాల కాలంలో అప్పటికే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వచ్చేసింది. మనం ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసేసాం. తర్వాత ఇది వచ్చింది,
వచ్చినప్పుడు సార్ చెప్తే అప్పటికి నాకున్న అనుభవాలతో ఇహ పర అనుభవాలతో నాకు ఒక్కటే అనిపించేది, సార్ చెప్తే జరిగి తీరాలి. ఎందుకంటే ఆయన ఇహాన్ని పరాన్ని రెండింటిని చూసి రెండింటిని బ్యాలెన్స్ చేస్తా ఒక ప్రోగ్రామింగ్ చేసి దానిని మనకు అందిస్తారు. అంతా చుట్టూ సహకరించే వాళ్ళని అందరినీ సిద్ధం చేసి దానిని ఫైనల్ గా ఆయన నోటి నుండి ఆ మాట మనకు వస్తుంది అన్నమాట, ఇది ఇలా జరగాలి అని చెప్పేసి. అలా వచ్చింది అనేసి అప్పుడు నాకు ఇప్పటికే నాకు అనుభవం కాబట్టి వచ్చింది కాబట్టి సార్ చెప్తే జరగాలి అన్నది నా నుండి వచ్చే నిశ్చయం గా ఉండేది. అలాగే ఫస్ట్ నేను దాన్ని టేకప్ చేశాను, తీసుకున్నాను. ఎలా అంటే దాన్ని అది చేస్తా చెప్తా సార్ ఇంకొకటి చెప్పారు, ఎంజాయ్మెంట్ సైన్స్ గురించి మీరు మెసేజ్ తీసుకోండి మేడం అని చెప్పేసి. అలాగే సార్ అన్నాను. అప్పుడు దాని మీద దృష్టి పెట్టాను నేను, పెట్టి ఎలా వస్తుంది, ఎవరిస్తారు, అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, సైన్స్ ఏంటి, దానికి దాని గురించి మెసేజ్ తీసుకోవటం ఏంటి అని చెప్పేసి అక్కడి నుండి కూడా మళ్ళీ నేను కూర్చుని చూడటం మొదలు పెట్టినప్పుడు దానిని నాకు సరస్వతి దేవి అక్కల కళలకు అధిపతి ప్రారంభం ఆవిడ నుండినే వస్తాయి. ఆవిడ ఎంజాయ్మెంట్ సైన్స్ అనే దానికి ఆవిడ తన సమాచారం తన మెసేజ్ ఇచ్చింది. ఏమనిచ్చిందంటే ఆ ముందు రెండు లైన్ చదివే నాకు దెబ్బ తిరిగింది. ఎంజాయ్మెంట్ సైన్స్ అంటే ఎంజాయ్మెంట్ అంటే కదలికలలోని కవళికలను గమనించేవాడే గమనించటమే కళ. ఇది ఇటు నుండి ఇటు ఎటు వెళ్తుంది, ఎటు కదులుతుంది, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా కదలటం ద్వారా ఏ మార్పు జరుగుతుంది, ఈ కదలిక ద్వారా ఆ కవళిక అంటే మార్పు, ముఖ కవళిక అన్నారు అంటే ముఖంలో కనిపించే మార్పు. ఆ ఇది కదలడం ద్వారా ఏ మార్పు జరిగింది అనే ఆ మార్పుని గమనించే వాళ్ళే గమనించడమే కళ. ఆ కళను ఆకారుడు అంటే సాక్షిభూతుడు, ఆ కళని విట్నెస్ చేసేవాడు. విట్నెస్ చేయడం అంటే ఇక్కడ చూసి ఊరుకోవటం కాదు ఫ్రెండ్స్. ఒక పిరమిడ్ మాస్టర్ ధ్యానం చేస్తే ఒక అనుభవం అతనికి వచ్చింది అంటే అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నీళ్ళల్లో మునిగితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో, మంటలో వేలు పెడితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో, గాలిలో వెళ్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో, అలాగా ఒక ధ్యానానుభవం అనేది ఆ అనుభవం ఉంటుంది. కళకి ఆకారుడు అంటే సాక్షిభూతుడు. సాక్షిభూతుడు అంటే ఊరికే చూడటం కాదు, ఎక్స్పీరియన్స్ చేసేవాడు. దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంటర్ఫియర్ అవ్వకుండా జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్లుగా విట్నెస్ చేసేవాడు కళాకారుడు. కదలికలలోని కవళికలను గమనించడమే కళ. ఆ కళకు సాక్షిభూతమయ్యేవాడే కళాకారుడు. ఇది ఎంజాయ్మెంట్ సైన్స్ అంటే అని చెప్పి శాస్త్రీయ పద్ధతిలో ఎంజాయ్మెంట్ అంటే ఇది అని చెప్పేసి ఆవిడ చెప్పింది. మనం ఎంజాయ్మెంట్ అంటే ఏమనుకుంటాము, సినిమా చూడటం, పెళ్ళిళ్ళకి వెళ్తాం, పార్టీలకు వెళ్తాం, గేమ్స్ ఆడుకోవటం, ఇవన్నీ మనకు ఎంజాయ్మెంట్. కానీ మనకి ఊహలకైనా కళలకైనా మనకు అందుతుందా ఏమన్నా కానీ ఇలా ఆవిడ నాలుగు పేజీలు ఇచ్చింది. తర్వాత మళ్ళీ సార్ వచ్చినప్పుడు అప్పుడు కూడా తిరుపతి ఫారెస్ట్ లోని శ్రీశైలం ఫారెస్ట్ లోని ట్రెక్కింగ్ వేశారు ఫ్రెండ్స్. అక్కడ నుండి నేను చెయ్యాలి అంటే 97లో నేను ధ్యానంలోకి వచ్చాను. తర్వాత 98లో మన పిఎస్ఎస్ఎం గ్రాండ్ మాస్టర్ వరలక్ష్మి మేడం వచ్చారు ధ్యానంలోకి. ఆవిడ వచ్చిన తర్వాత ఒక 10-15 రోజులు మిగతా వాళ్ళతో ఏం మాట్లాడారో తెలియదు. ఒక మెడిటేషన్ క్లాస్ కి ఆవిడ రాఘవరావు గారి ఇంటికి వచ్చారు. ఆ మెడిటేషన్ క్లాస్ లో ఎక్కడో ఆవిడకి వచ్చిన అనుభవానికి నేను క్లారిటీ చెప్పాను. అక్కడ మా బంధం అనేది ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. అది ఎవరు కూడా విడదీయలేని విధంగా అయిపోయింది. ఎందుకనంటే ప్రతి విజన్ కూడా ఇక్కడ సగం వస్తే అక్కడ సగం వస్తుంది అనమాట. రెండు మాట్లాడుకుని ఒక కొలిక్కి తెచ్చి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చేది ఫ్రెండ్స్. అంత కమ్యూనికేషన్ ఉంటుంది ఆవిడకి నాకు ఇద్దరికి మధ్యలో కూడా. ఒకే నాణ్యానుకున్నటువంటి రెండు వైపుల్లాంటి వాళ్ళం మేము. అలాగా
ఏదొచ్చినా ఆ తన్ను ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా అప్పటిదాకా నాకు ఏ విజన్ వచ్చినా ఏమొచ్చినా కానీ ఎవరితోనూ కూడా నేను చెప్పుకోవడానికి చుట్టుపక్కల చేస్తున్న కార్యక్రమాలు అంటే ఎవరికైనా అర్థమవుతాయి. ధ్యానానికి వచ్చేవాళ్ళే చాలా తక్కువ ఉండేవాళ్ళు. అటువంటిది డీప్ థర్డ్ ఐ విజన్స్ వస్తున్నప్పుడు యాక్టివర్స్ గురించి, ఆ యాక్టివర్స్ ఇచ్చే సమాచారం, దాన్ని భూమి మీద ఇంప్లిమెంట్ చేయడం గురించి ఇవి వస్తున్నప్పుడు వాటిని నేను ఎంతో డిస్కస్ చేయాలి. సజ్జన సాంగత్యం ద్వారా ఎంత బలపడుతుందో సార్ ఎప్పుడూ చెప్తారు, కానీ ఆ సజ్జన సాంగత్యం అనేది నాకు ఎలా లభిస్తుంది అని నేను చూస్తున్న టైంలో వరలక్ష్మి మేడం ఈ ధ్యానంలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఆవిడ వచ్చిన తర్వాత నాకు ఆవిడ ఒక నాలో ఒక పార్ట్ ఆవిడ ఒక సగం నేను ఒక సగం తను అలా అనమాట. ఈ ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ తీసుకున్న తర్వాత కూడా ఎవరూ లేరు, ఎలా చేయాలి ఎలా చేయాలి ఏం కావాలి దీనికి అని చెప్పేసి చూస్తున్నప్పుడు ఏమేమి అవసరం అది అని చూస్తున్నప్పుడు నేను మొదట మాట్లాడింది మేడంతోని. మేడం కూడా తన పిల్లలు నలంద స్కూల్లో చదివే పిల్లలు ఉండేవాళ్ళు కొంతమంది, ఆ పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి పాడించాలా వీళ్ళని తీసుకొచ్చి అలా ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ ఇట్లా అనుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. ఈ మాట్లాడుకోకుండా మాట్లాడుకోకుండా ఏమయ్యేదంటే ఈ ప్రోగ్రామ్ ఇది జరగాలి అనేది బలపడి దానికి ఆ బలం వెళ్ళేది. ఇలాగ చేసింది చిన్న ప్రోగ్రామ్, 2 గంటల ప్రోగ్రామ్, దానికైన ఖర్చు 2000 రూపాయలు. కానీ మేము పెట్టిన ఎఫర్ట్ 2 నెలల సమయం ఎంత దాని మీద పెట్టామంటే, పెట్టి ఎంత మందిని అడిగామంటే అడిగి మొత్తానికి చేసాము. అక్కడ ఒకటి చేస్తున్నప్పుడు అయిన తర్వాత అది నాకు ఓ ఇది ఇలా చెయ్యాలి ఇది ఇలా చేయగలను ఒక విధానం అనేది అక్కడ నాకు చిన్న చిన్న వాటి ద్వారా తెలిసింది. ఫ్రెండ్స్, నేను అలా నేర్చుకున్నాను. ముందు నుండి దేనైనా పట్టుకుంటే వదిలిపెట్టను ఫ్రెండ్స్, అది పూర్తయ్యేదాకా నేను వదిలిపెట్టను. అంత ముండిదాన్ని నేను నాకు ప్రాపంచికంగా తెలియటట్లయితే లేవు కానీ పట్టుదల చాలా ఉంది. దీని గురించే ఒకసారి ఆటో రైటింగ్ ఇచ్చినప్పుడు మెసేజ్ ఇచ్చినప్పుడు దాంట్లో చెప్పారు ఏమనంటే, నీటిలో మొసలు పట్టు నేల మీద ధ్యాన పట్టు రెండు పూర్తయ్యేదాకా వదిలిపెట్టవని చెప్పేసి చెప్పారు. అది చూసి సార్ ఆహా ఏం కంపారిజన్, అసలు నిజంగానే ధ్యానం చేసేవాళ్ళు పూర్తయ్యేదాకా వదిలిపెట్టరు కదా ఎవరు కూడా, మన అందరికీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్. అలాగా నేను అంత మొండిగాన్ని పూర్తి అవ్వాలి అంతే అలా ఉండేది. అలాగే తర్వాత ఇట్లాగే చిన్న చిన్నవి చేస్తూ వచ్చాను. చేసిన తర్వాత ఒకసారి నేను సార్ని అడిగాను, మొదటిసారి నేను పిల్లలకి ధ్యానం చెప్పడం కోసం స్కూల్స్కి వెళ్ళడం మొదలుపెట్టాను. మా పాప వాళ్ళ స్కూల్లో చెప్పాను ఫస్ట్, అక్కడ నుండి నా స్కూల్స్లో చెప్పాలి పిల్లలకి అందాలి ఇది ముఖ్యంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు. ఎందుకని అంటే నా చిన్నతనం నుండి కూడా నాకు సరిగ్గా ఒక తీగ దొరక్క, ఒక బలమైన ఆధారం దొరక్క, ఎంత బలంగా ఉండాలంటే దాన్ని పట్టుకుంటే నేను ఎప్పటికీ నేను పడకూడదు అటు ఇటు పడిపోకూడదు, అంత బలంగా ఉండాలన్నమాట. అది నాకు కావాలి అని చెప్పేసి నేను ఎంత తప్పించిపోయానో, ఎన్నిసార్లు ఎంతగా ఏడ్చానో నేను, అదేది కూడా నా వెనక పిల్లలు ఎవరు కూడా అలా ఏడవకూడదు అలా పడకూడదు. ఏ స్త్రీ కూడా కట్ట కన్నీరు కార్చకూడదు, తన శక్తియుక్తులు అన్నీ కూడా వృధా అయిపోతున్నాయి అని చెప్పేసి అది నాకు అనిపించేది. ఫ్రెండ్స్, అనిపించిన తర్వాత నాకు పిల్లలకి ఎంత చిన్న వయసులో మీరైతే అంత చిన్న వయసులో ఈ ధ్యానం తెలియచెప్పాలని ఉండేది. అలా నేను మొదటిసారి స్కూల్స్కి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాను. ఒకసారి సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా నేను స్కూల్స్లో ఇట్లా చెప్తున్నాను సార్, చెప్తా చెప్తా వాళ్ళని 40 రోజులు ధ్యానం చేయండి, మీరు తొందరలో మనం ఇక్కడ ధ్యాన యజ్ఞం జరుపుకోబోతున్నాము, దాంట్లో మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పిస్తానంటే పిల్లలు ఎంతో ఉత్సాహంగా చేసేవాళ్ళు 40 రోజులు. ఇదే విషయం నేను సార్కి చెప్తే ఇలా చెప్పాను సార్ అంటే, సరే ఎట్లా అనిపించారంటే నాకు ఇలా ఒక గంతు ఎగురు గంతు వేసినట్టు అట్లా అనిపించి, పెట్టుకున్నావా మేడం యజ్ఞం పెట్టుకున్నావా అని అంటే పెట్టుకుందాం సార్, కానీ నాకు సమయం కావాలి,
ఎందుకని అంటే పిల్లలందరికీ కూడా ధ్యానం చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకురావాలని చెప్పేసి నా కోరిక సార్ ఇలా ఉండేది అని చెప్తే 2 నెలల తర్వాత సెప్టెంబర్ లో పెట్టుకుందాం 2 నెలల సమయం సరిపోతుంది కదా అని అన్నారు సరిపోతుంది సార్ అని ఆ 2 నెలల సమయంలో ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అనేది ఏమీ తెలియనప్పుడు ఒక థర్డ్ ఐ విజన్స్ ని షేర్ చేసుకోవటంలో కానీ నేను ఏదైనా చేస్తాను అంటే ముందు నాతో పాటు ఓకే అనేది కానీ ఒక వరలక్ష్మి ఎందుకనంటే నా ఇంట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా మిగతా వాళ్ళంతా కూడా భయపడేవాళ్ళు నేను బయటకు వస్తున్నాను అంటే భయపడేవాళ్ళు నేను చేస్తాను అంటే వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు ఎందుకు మేడం మీరు ఇంట్లో కూర్చోండి ఈ పనులన్నీ అందరూ చేస్తారు మీరు ఇంట్లో ఉండి మీరు చూసేది మీరు పిలుచుకునేది ఎవరు చేయలేరు ఆ పనులు ఎవరూ చేయలేరు కాబట్టి మీరు అది చేయండి కానీ నాకు ఇది చెయ్యాలని ఉంది ఇలా ఇది కూడా చెయ్యాలని ఉంది అందుకని నేను వాళ్ళ మాటను పట్టించుకోకుండా వరలక్ష్మి మేడం సహకారంతో ఎట్లా కావాలి ఏం కావాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి తనకి ఎంత ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా చూసుకుని మేము దాని గురించి చేసి చేస్తున్నప్పుడు ఎన్నో అనుభవాలు దాంట్లో ఎన్ని అనుభవాలు చెప్పలేను ఎంత బలాన్ని ఇచ్చేమో ఆ కార్యక్రమం చేయటానికి ఒక సర్ నోట్ నుండి ఒక కార్యక్రమం ఒక యజ్ఞం ఇది ఇలా జరగాలి అని వచ్చింది అంటే ఆయన ఏ దృష్టితో చెప్తారు ఏ ఉద్దేశంతో చెప్తారు అంటే అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే అప్పుడు పొట్టయితే పట్టారు కానీ అర్థం అవ్వలేదు కానీ ఆ యజ్ఞం జరిగిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పై నుండి విశ్వం నుండి ఆ ఎనర్జీస్ అనేవి అక్కడ దిగటానికి సిద్ధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ సమయానికి అవి దిగటానికి సిద్ధమవుతున్నాయి ఈ సమయానికి ఇక్కడ అందరినీ కూడా సమూహంగా ఈ ప్రాంతంలో ధ్యానంలో కూర్చోబెట్టాలి ఇక్కడ అందరినీ కూడా సమీకరించాలి సమీకరించి వీళ్ళందరినీ సంఘటితం చేయాలి చేసి కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోబెడితే ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి ఈ ఎనర్జీస్ అన్ని కూడా ఇక్కడ దిగుతాయి ఇక్కడ విస్తరిస్తాయి తద్వారా ఈ ధ్యానం అనేది అందరిలోకి వెళ్ళిపోతుంది అనేది ఆయన చూసి ఆయన నిర్ణయించి చెప్పటం జరిగింది ఫ్రెండ్స్ లేకపోతే నాకు అంత సినిమా లేదు నాకు ప్రపంచం తెలియదు అసలు ఎలా మాట్లాడాలో తెలియదు నాకు అసలు నేను ఆ విషయంలో నేను సున్నా ఎందుకంటే లోపల ఏదనిపిస్తే అది అనేస్తాను బయట విసురుగా ఉంటుంది ఒకళ్ళతో లౌక్యంగా ఉండటం అనేది నాకు చేత కాదు అసలు నా డిక్షనరీలో లేదు అటువంటి దానికి అందరితోనూ ఎంతో సారూప్యంగా ఉంటూ ఈ చేసుకురావాల్సిన కార్యక్రమాన్ని ఎందుకు అప్పుడు సార్ అని అంటే అది నా ఆత్మ ప్రణాళికలో భాగం అని నాకు అర్థమైంది ఫ్రెండ్స్ ఆ వచ్చిన విజన్స్ ద్వారా ఇలా వాటిని మేము చేశాము చేసిన తర్వాత అందులో ఒక డాన్స్ బాలేని మేము అక్కడ ప్లే చేయటం జరిగింది ఎలా అంటే పూజలు హోమాలు వ్రతాలు మంత్రాలు ఇవన్నీ కాకుండా వాటన్నిటి నుండి కాకుండా ఒక ధ్యాన మార్గాన్ని బుద్ధుడు ఎలా బోధించాడు ఆనాపానసతి ధ్యానం అనే మార్గాన్ని బుద్ధుడు ఎలా బోధించాడు తన శిష్యుడికి అనే దాన్ని ఒక ఆవిడికి తన కొడుకు చచ్చిపోతే తీసుకుని వస్తుంది కదా నా బిడ్డను బ్రతికించమని ఆ సన్నివేశాన్ని తీసుకొచ్చి వాళ్ళతో చేయించడం జరిగింది ఫ్రెండ్స్ అది ఎంతో బాగా ఎంతో చక్కగా జరిగింది అది అయిపోయింది ఫ్రెండ్స్ ఆ కార్యక్రమం అయిపోయింది తర్వాత మళ్ళీ యథాప్రకారం ఏం చేయాలో అనుకుంటారు ఇక్కడ నేను తీసుకొచ్చుకున్న దానికి నాకున్న జ్ఞానానికి నాకున్న శక్తికి ఈ ఆత్మ ఎన్నెన్ని జన్మలు ఎంతెంత అయితే సమీకరించుకుందో దానికి ఉన్న దానికి ఈ ఒక దాని తర్వాత వచ్చే ఆ గ్యాప్ అనేది నేను పట్టుకోలేకపోయేదాన్ని మళ్ళీ తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి అంటారే అలాగా నెక్స్ట్ ఏంటి ఎప్పుడు నాకు ఉండే క్వశ్చన్ నెక్స్ట్ ఏంటి అలాగా వెంటనే నేను ఏంటి అని చూసినప్పుడు నాకు అందింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ సంవత్సరం కర్నూలులో ధ్యాన యజ్ఞం జరిగింది ఫ్రెండ్స్
ఆ ధ్యాన యజ్ఞానికి కూడా వీళ్ళని పంపించాం, ఈ డాన్స్ చేసిన బ్యాలే వాళ్ళని పంపించాం. ఈ లోపు నాకు దాంట్లో పేపర్ లో యాడ్ చూసాను, బుక్ ఎగ్జిబిషన్ లో డాన్స్ పెట్టుకునే వాళ్ళు రావచ్చు. అంతకు ముందు సంవత్సరం బుక్ ఎగ్జిబిషన్ లో ఓమార్ట్ ప్రిన్స్ వాడు ఎప్పుడూ పెట్టేవాడు. అందులో నేను చూస్తున్నప్పుడు వెళ్ళి చూస్తున్న బుక్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. పిల్లలు చదువుకుంటారు కదా, వాళ్ళకి అవసరమైనవి కూడా వెళ్తారు దొరుకుతాయని బుక్ ఎగ్జిబిషన్ కంపల్సరీ వెళ్ళేవాడు విజయవాడ. ఆ ఎగ్జిబిషన్ కు వెళ్ళినప్పుడు అందులో చూస్తే ఒక పక్కగా టేబుల్ వేసి అందులో కొద్దిగా బుక్స్ పెట్టి, అప్పటి మ్యాగజైన్స్ ఏమి ఎక్కువ ఉండేవి కాదు, బుక్స్ పెట్టి దాని మీద పెట్టుంటే వీళ్ళు ఇవన్నీ చూసేవాళ్ళు జనరల్ గా స్టూడెంట్స్ ఎక్కువ వస్తారు. వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళకి అవసరమైనవి మాత్రమే వాళ్ళు చూస్తారు. అందులో వాటిని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వీటిని వాళ్ళు చూడకుండా వెళ్ళిపోతారు. కొన్ని పాంప్లెట్ కూడా తీసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను అది గమనించాను. గమనించిన తర్వాత ఈ యాడ్ చూడగానే నాకు అది గుర్తొచ్చింది. గుర్తొచ్చి మనకి మనదంతా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని బోర్డు మీద పేరుండి ఉన్నది, చిన్నదైనా సరే మనకి మన సపరేట్ స్టాల్ కావాలి అని చెప్పేసి అప్పుడు దాన్ని కావాలని పట్టుబట్టి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ రోజు కూడా అది ఎలా వచ్చిందంటే, ఆ రోజు కూడా నేను దానికి డబ్బులు కట్టాలి అంటే వెళ్ళటానికి నేను చోట వేరే చోటకి వెళ్ళి ఇరుక్కోవాల్సి వచ్చింది. అక్కడ నుండి వచ్చిన తర్వాత నేను రిక్షాలో వెళ్ళి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ క్లోజ్ చేసి తిరిగి వస్తా, నేను ఇది చేయలేకపోతానేమో అని చెప్పి ఆ రిక్షాలోనే మోకాళ్ళని తలబెట్టుకుని ఏడ్చాను ఫ్రెండ్స్, భయంకరంగా ఏడ్చాను. నేను ఇది చేయలేనేమో, ఇదే చేయలేకపోతే ఇది అవ్వకపోతే అందరికీ ఎలా అందుతుంది ఇది అని చెప్పేసి ఏడ్చాను. సరే అక్కడ నుండి రాగానే నేను ఆ సెక్రటరీ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన అన్నారు, పర్వాలేదు మేడం, ఈవినింగ్ గ్రౌండ్స్ కి వచ్చేసి పిడబ్ల్యూడి గ్రౌండ్స్ కి వచ్చేసి అక్కడ కట్టేసేయండి అమౌంట్. అవునయ్యా అనుకున్నాను. అనుకుని సాయంత్రం వెళ్ళాను గ్రౌండ్స్ వెళ్ళి అక్కడ బుక్ చేస్తే ఆయన చెప్తున్నాను, ఆయనకి నేను వెళ్ళే ముందు ఆ సమయానికి నేను డబ్బులు కట్టలేదు, మనం తీసుకుంటామో లేదో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి 15 అప్లికేషన్లు వచ్చినాయి అంట. ఆ 15 అప్లికేషన్ ఆయన పక్కన పెట్టి ఉంచారు. వీళ్ళు చెప్పున్నారు, వీళ్ళు చెప్పున్నారు, చెప్పున్నప్పుడు వీళ్ళు కాదు అంటే అప్పుడే ఈ ఈవినింగ్ నన్ను రమ్మన్న సమయానికి అప్పుడే దాన్ని ఫిక్స్ చేయొచ్చు అని చెప్పేసి వాటిని అన్నింటినీ పక్కన పెట్టానమ్మా. ఇలాగా మీరు వచ్చి మీరు కాదు అంటే అప్పుడే ఇవ్వచ్చు అని చెప్పేసి చివరి దాకా చూద్దామని ఇవ్వలేదు. అది మాత్రం ఆ క్షణం నాకు అనిపించింది ఏంటంటే, సార్ అను క్షణం చెయ్యండి అని మన నా లోపల నుండి వచ్చిన ఆయన నోటి ద్వారా వచ్చినా కానీ వెనక ఉండి చుట్టూ ఉండి ముందుండి అంతా నడిపించుకునేది ఆయన. ఆయన ఆయనలోకి వెళ్ళి ఆయన తాకపోతే ఆ క్షణాన్ని మనకు కష్టాలు దొరుకుండే కాదు ఫ్రెండ్స్. అలా ఆగింది అది. అదే ధ్యానయజ్ఞం అయిపోయిన తర్వాత ఆ బుక్ ఎగ్జిబిషన్ లోకి సార్ వచ్చారు, విజయవాడ వచ్చారు. విజయవాడ వస్తే సార్ ని బుక్ ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళాము. అక్కడే బుక్ షేప్ లో కేక్ కట్ చేయించాము సార్. అదొక సెలబ్రేషన్ అనమాట. నాకు ధ్యానయజ్ఞం పూర్తయిన సందర్భంగా బుక్ ఎగ్జిబిషన్ లో ఫస్ట్ టైం మన స్టాల్ వచ్చిన సందర్భంగా ఒక చిన్న సెలబ్రేషన్ అనిపిస్తుంది. ఇలా చేసేవాళ్ళు ఫ్రెండ్స్. అక్కడ ఆ రోజు నాకు సార్ చెప్పారు, బుద్ధ పౌర్ణమికి 3 రోజులు యజ్ఞం పెట్టుకుందాం మేడం, ఈ 3 రోజులు కూడా మీరే దగ్గర నుంచి జరిపించాలి అని చెప్పేసి. అప్పటికి నాకు ఇంట్లో ఉన్న సిచ్యుయేషన్స్ అన్ని కూడా తెలుసు, అందరికీ తెలుసు. సార్ చెప్తారు అనేది ఉంది కానీ అప్పుడు అలాగే సార్ అన్నాను. బుక్ ఎగ్జిబిషన్ అయిపోయింది, అది క్లోజ్ పూర్తయిపోయింది. అక్కడ నుండి కూడా నా ధ్యాస బుద్ధబోధం యజ్ఞం మీద తిరిగింది. ఎలా చెయ్యాలి, అసలు ఎక్కడ బుక్ చేయాలి అని చూడటం మొదలు పెడితే, తుమ్మలపల్లి కళాక్షేత్రం బుక్ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే అది అయిపోయింది. అంతకుముందు జరిగిన యజ్ఞానికే తుమ్మలపల్లికి వెళ్తే అది పూర్తయిపోయింది. అప్పుడు ఇక్కడ లయల ఆడిటోరియం దొరికింది, అందులో 2000 మంది పడతారు ఫ్రెండ్స్, దానికి 900 మంది వచ్చారు. అలాగే ఇప్పుడు ఎక్కడ ఏది ఏది అని వెళితే జింకానగరం స్టాడియం ఉంది, అది బుక్ చేయడానికి మాకు ముందు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ బుక్ చేయడానికి కూడా ఎంత అవస్థ అయిందంటే, ఎన్ని ఆటంకులు
దాన్ని అడ్డంకులు వచ్చినాయి. దీన్ని కూడా లెక్క చేయకుండా ముందు ప్లేస్ గ్రౌండ్ బుక్ చేస్తే చాలు, తర్వాత మిగతా అంతా జరుగుతూ ఉంటుందని చెప్పేసి వెళ్ళి ఆ గ్రౌండ్ బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత ఎందరినో వీళ్ళు కలవటం, సహాయాన్ని అందించమని అడగటం. నేను తీసుకున్నాను, ఇంట్లో నుండి బయటికి రాగలిగినప్పుడు నేను చేశాను. ఎన్నో దీనికి సంబంధించిన థర్డ్ ఐ వీడియోస్ చూశాను. అప్పుడే నేను మొదటిసారిగా బుద్ధుడి చేతిలో గ్లోబుల్ చూడటం జరిగింది. ఫ్రెండ్స్, ఈ బుద్ధి చేతిలో ఇలా గ్లోబుల్ పట్టుకుని ఉంటే ఆ మూల నుంచి నా రెండు కళ్ళు ఓపెన్ చేసి ఉండదానికనే నేను చూశాను. గ్లోబ్ తిరుగుతుంది రౌండ్ గా, చాలా వేగంగా తిరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అన్న దగ్గర నుండి కాంతి కిరణాలు వెళ్ళి ఇలా విస్తరిస్తున్నాయి ఫ్రెండ్స్, గ్లోబ్ అంతా కూడా. అది చూశాను. తర్వాత బుద్ధుడి దగ్గర ఉన్నటువంటి ఆ చక్రం కనిపించింది. తర్వాత నాలుగు అశోక స్తంభం కనిపించింది, దాని మీద నాలుగు సింహాలు కనిపించినాయి. అవి ఎంతో ఏడుస్తున్నాయి. ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, మమ్మల్ని ఏం ఉద్దేశించి మమ్మల్ని ఇక్కడ పెట్టినట్టు, ఏం జరుగుతున్నట్టు, ఇప్పుడు ఎందుకు మేము ఇక్కడ ఉండాలి. ప్రతి వాళ్ళు ఆ నాలుగు సింహాలు అని చెప్పేసి చట్టం, న్యాయం, ధర్మం అంటారు. నోటితో చెప్పేవే కానీ ఆచరణలో కనిపించట్లేదు ఎక్కడ కూడా. మేము ఇక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పేసి ఇచ్చినాయి. అప్పుడు బుద్ధుడు వాటిని కళ్ళు తుడిచి ఆడవద్దు అని చెప్పేసి తీసుకొచ్చి ఇట్లా సేట్రీ పెట్టాను, వీటిని ఇక్కడ నుండి మీరు చూసుకోవాలి అని చెప్పి. అంటే సత్యం, ధర్మం, న్యాయం మూడింటిని కూడా సేర్ చూసుకోవాలి అని చెప్పేసి సేట్రీలో పెట్టారనమాట. సార్ దాన్ని యాక్సెప్ట్ చేశారు నేను చెప్పినప్పుడు. ఈ వివరణ ఇది మొదలైన దగ్గర నుండి కూడా నేను దీని గురించి ఏం ప్రయత్నం చేస్తున్నా కానీ, ధ్యానంలో ఉన్నా, ఎక్కడికైనా వెళ్తున్నా, ఎవరినైనా కలవటానికి వెళ్తున్నా, దేనికైనా కానీ నా లోపల నుండి అనుక్షణం కూడా ఎట్లా ఉండేదని నా చుట్టూ కూడా సత్యమేవ చేయతే, సత్యమేవ చేయతే, సత్యమేవ చేయతే అని చెప్పేసి ఆ నినాదం మారుమోగిపోతా ఉండేది. అది నన్ను ఎంత ఉత్తేజితం చేసేదంటే, అవును సత్యమేవ చేస్తే సత్యమే చేయిస్తుంది అని చెప్పేసి అది ఎంత చుట్టుముట్టుండేదంటే ఆ నినాదం. నన్ను ఆ నినాదం మధ్యలో నేను దానికి దాని గురించి పనిచేయడం జరిగింది. అలాగే తర్వాత చీరా నుండి ఒక మాస్టర్ గారు చాలా పెద్ద సహాయం చేశారు, పేరు నాకు గుర్తులేదు. వారికి ఎంతో కృతజ్ఞతలు. ఇలాగే ఎంతో మంది మాస్టర్స్ చెప్తారు, రాఘవరావు గారు, మరి ముఖర్జీ గారు, అప్పట్లో జోగేశ్వరరావు గారు ఉండేవాళ్ళు, జోగులంకులు, వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించారు ఫ్రెండ్స్. దానికి ఎందరి సహకారంతోనూ ఆ బుద్ధ భవనం యజ్ఞం పూర్తయింది. ఇలాగా ఈ ధ్యానమంట మొదలు పెట్టిన తర్వాత కుటుంబంలో కానీ, బంధువుల్లో కానీ, సంఘంలో కానీ ప్రతి స్త్రీ కూడా ఈ సంఘంలో ఎదుర్కొనే వ్యతిరేకతలు, ఒడిదుడుకులు ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్, కష్టనిష్ఠురాలు. కానీ నాకు ఎదురైన సమస్య ఏంటంటే, నా బాధ్యత నేను బయటకు వెళ్ళి చెయ్యాలి అన్నప్పుడు, ఇంట్లో నుండి బయటికి కదలాలి అంటే, వెళ్ళాలి అంటే ఆ సమయానికి నన్ను తీవ్రంగా భయం అనే ప్రకంపనను నన్ను చుట్టేసి ఫ్రెండ్స్, ఇలాగా చుట్టేసి నన్ను బయటికి కదలనివ్వటానికి నేను వాటిని ఎంతో ప్రయత్నంతో, తీవ్రమైన కృషితో నేను వాటిని ఎలా ఉండాలంటే, ఆ ప్రకంపనలు ఎంత బలంగా ఉన్నాయో నేను వెళ్ళి చెయ్యాలి అనేది, ఈ పని పూర్తి చేయాలి అనేది దానికంటే బలంగా ఉంటే గాని నేను వాటిని దాటుకుని ఇంట్లో నుండి బయటకు అడుగు పెట్టలేకపోయేదాన్ని ఫ్రెండ్స్. ఎలా అంటే, నేను ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టడమే, వెళ్ళి రావటం అంతే ఆ పని అయిపోయేది. నా ప్రయత్నం అంతా ఎక్కడుండేదంటే నేను దాటడం వరకే ఉండేది. ఇలా ఉండేది ఫ్రెండ్స్. ఇలా నేను 23 సంవత్సరాలలో 6 సంవత్సరాల క్రితం వరకు నేను దీన్ని ఎంతో అనుభవించాను, చెప్పలేను అసలు నేను. అందుకే చెప్తున్నాను నేను ఫ్రెండ్స్, ఎవరికైనా కానీ ఇటువంటివి రావచ్చు, చుట్టుముట్టచ్చు, ఎన్నో పరిస్థితులు చుట్టుముట్టచ్చు.
మనకున్న జ్ఞానానికి మనకున్న అవగాహనకి మన ఆత్మ ఉన్న స్థాయికి మన చుట్టూ ఉన్న పరిస్థితులకి సంబంధం లేకపోవచ్చు, అనుకూలంగా ఉండవు, ఎంతో వ్యతిరేకంగా ఉండొచ్చు. కానీ అప్పుడు మనల్ని ఏది నన్ను నిలబెట్టింది అంటే సార్కి నా మీద ఉన్న విశ్వాసం. ఆయన్ని నేను అడిగాను ఒకసారి, సార్ నా మీద నాకే నమ్మకం లేదు, నన్ను నేనే అంత నమ్మను, నా మీద మీకేంటి అంత నమ్మకం అని అంటే, నేను పిరమిడ్ మాస్టర్స్ అందరినీ నమ్ముతాను మేడం నమ్ము, అది వేదవాక్కు నాకు, నిద్రలో కూడా ఏ దశలో ఉన్నా కూడా అది నాకు మార్పు అవుతుంది తలలో, అది నన్ను తీసుకెళ్ళేది ఎన్నోసార్లు. ఆయన నన్ను అంతగా నమ్మారు, చెయ్యాలి నేను ఎలా అయినా సరే నేను దాన్ని పూర్తి చెయ్యాలి అనే విశ్వాసం నాకు అది ఇచ్చేది. తర్వాత ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి అనుభవాలు ఇవి ఇలానే ఉంటాయి, ఇవి ఇలానే అడ్డం పడతాయి, ఇవి ఇలానే జరుగుతూ ఉంటాయి. ఎవరూ మనకి రోడ్డు ఇలా వేసి తీసుకువెళ్ళరు, అలా వేసి ఇచ్చారు అంటే అది పత్రిక సార్ ఒక్కళ్ళే ఇస్తారు, ఇవ్వగలరు ఫ్రెండ్స్, ఇంకెవరూ ఇవ్వలేరు మనకి. ఇది నాకు అర్థమయ్యి నేను పట్టుబట్టి అన్నింటినీ కూడా చేసుకురావటం అనేది జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం ఎన్నోసార్లు ఎలక్షన్స్ జరిగిన ప్రతిసారి మనం ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ ఎలక్షన్స్ కి సంబంధించి, పార్టీకి సంబంధించి బుద్ధుడిచ్చిన మెసేజ్, ఆ బుద్ధుడిచ్చిన మెసేజ్ అది ఎంతో ఉత్తేజం అయ్యారు అందరూ కూడా, ఉత్సాహంతో పనిచేశారు దానికి. అలాగే దాని అవి ఇచ్చి ఫస్ట్ అవి కాంప్లెక్స్ వేయడానికి ఒక మహాతల్లి, ఒక మాస్టర్ తిరుపతి నుండి తన చేతి గాజులు తీసి ఇచ్చారంట. ఇచ్చి వేస్తే ఆ గాజు అమ్మితే 50,000 వచ్చినాయంట ఆ రోజున 98. ఎంతటి దయాగుణం ఫ్రెండ్స్, ఎంతటి కరుణ, ఆవిడికి కృతజ్ఞతలు. అందులో ఈ పార్టీ గురించి ఏమేమి రావాలనేది వేసి 4 పేజీ 2 పేజీ ఫ్రెంట్ అండ్ బ్యాక్ వేసి అవి ఇచ్చారనమాట, ఇట్లా ఫోల్డర్ అందరికి ఇచ్చారనమాట. అందులోనే ఈ బుద్ధుడు ఇచ్చిన మెసేజ్ కూడా వాడు ప్రింట్ చేశారు, ప్రింట్ చేసి అందరిలోకి అలా వెళ్ళిపోవటం జరిగింది ఫ్రెండ్స్. అది ఇలాగే ఎన్ని కార్యక్రమాలను సార్ ద్వారా వచ్చినవి కొన్ని, నా అంతరాత్మ నుండి వచ్చినవి కొన్ని జరుగుతున్నప్పుడు నాకు ఒక విషయం ఏమాత్రమైందంటే, నా అంతరాత్మలో ఇక్కడ ఉన్నది పత్రిస. ఎందుకనంటే ఆయన బయట చెప్పేదానికి ఈ లోపల నుండి వచ్చిన దానికి నాకు తేడా కనపడేది కాదు. ఎన్నోసార్లు నేను ఆయన్ని నా థర్డ్ ఐ విజన్స్ ద్వారా నేను చూశాను, అక్షయ జానియస్ లో చూశాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా కంటే ముందుగా ఆయన ఉండేవాడు. ఏ లోకంలోకి నేను వెళ్ళాలన్నా కానీ ఎటువంటి పర్మిషన్ అవసరం లేకుండా డైరెక్ట్ గా నేను అటు లోకంలో ఉండేదాన్ని. ఎలా ఉండగలిగాను అంటే అది పత్రిజీ నుండి వచ్చారు కాబట్టి ఆ పర్మిషన్ అనేది అక్కడ లభించింది. ఇవన్నీ కూడా నేను చూశాను ఫ్రెండ్స్. నాకంటే నాకు ఇది చెప్పడానికంటే ముందుగా ఆయన అనేక అనేక లోకాల్లోకి ఆ పర్మిషన్ తీసుకుని అనేక అనేక డైమెన్షన్స్ లోకి పంపించగలిగిన ఆయన, మనం మన పిల్లల్ని ఇక్కడ నుండి ఇంకో ప్లేస్కి పంపించాలంటే ఎన్నో ఆలోచిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ నుండి తీసుకెళ్ళడం సేఫ్టీ ఉందా లేదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఎవరితో కలిసి పనిచేస్తుంది, తిరిగి ఎలా పంపిస్తారు, వాళ్ళు సేఫ్ గా ఎలా వస్తుందని చెప్పేసి ఎన్నో ఆలోచిస్తాం ఫ్రెండ్స్. అటువంటిది ఇక్కడ నుండి ఇంకొక లోకానికి పంపించాలి అన్నప్పుడు ఆయన ఎన్ని చూసుకోవాలి, చూసుకుని ఆ సేఫ్టీ రూట్ లో ఆయన పంపించి వెళ్ళి ఆ పని చేసుకుని అదే రూట్ లో వెనక్కి వచ్చేయాలన్నమాట. మనం అటు ఇటు వెళ్ళకూడదు. మళ్ళీ ఇంకొకటి కనపడేది కాదు నాకు, అసలు వెళ్ళటం ఆ పని పూర్తి చేయటం నాకు వచ్చేయటం ఇలా ఉండేది అనమాట. ఇలా ఎన్నో ఎన్నో కార్యక్రమాన్ని ఆయన ఇస్తున్నప్పుడు నేను నేచురల్ గా థర్డ్ ఎవిడెన్స్ ద్వారా కూడా ఎన్నోసార్లు చూశాను కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ప్రత్యక్షంగానూ చూశాను పరోక్షంగానూ చూశాను, రెండు అనుభవాలు నాకు ఉన్నాయి కాబట్టి నాకు అప్పుడు ఏమర్థమైందంటే, నా అంతరాత్మ నుండి వస్తున్నటువంటి ప్రతి సూచన నా తండ్రి పత్రిజీ నుండి వస్తున్నదే, ఆయన ప్రణాళిక నుండి వస్తున్నదే అనేది నాకు అర్థమైనప్పుడు నేను ఈ సూచనని ఇంకా బలంగా తీసుకోవటానికి
చేసి తీరాలి, జరిగి తీరాలి అనేది ఆ పట్టుదల ఇంకా బలంగా రావడానికి నాకు అది సహాయపడింది ఫ్రెండ్స్, ఆ అవగాహన సహాయపడింది. ఇలాగే 2006 లోనూ ఫైవ్లో ఎప్పుడో చెప్పాను సార్, మేడం మీ అనుభవాలను పుస్తకంగా రాయండి, మీ చిన్నప్పటి నుండి రాయాలి అని చెప్పేసి చెప్పారు. చెప్పి అలాగే అన్నాను. తర్వాత సంవత్సరంన్నర నేను ఒక పక్షి గూడు కట్టడానికి అటు నుండి ఒక పుల్ల, ఇటు నుండి ఒక పుల్ల ఏరికొచ్చి గూడు ఎలా అయితే కడుతుందో నేను అలాగా అటు నుండి ఒకటి ఇటు నుండి ఒకటి ఉన్నదాన్ని నా గతంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఏరికొచ్చి ఆ పుస్తకంలో రాశాను ఫ్రెండ్స్. రాసిన తర్వాత నేను దాన్ని 3 సార్లు టేర్ చేశాను. టేర్ చేసి ప్రింటింగ్ మిస్టేక్స్ లేకుండా చేసి నేను దాన్ని సార్ అది సార్కి ఇవ్వటానికి వెళ్ళే ముందు రోజు సార్ అప్పుడు మొదటిసారి ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళబోత ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోలేదు సార్, వెళ్ళాలా వద్దా అనేది కన్ఫర్మ్ చేసుకోలేదు. అప్పుడు కోదాడలో సంగీత ధ్యానం జరిగింది. విజయవాడలో ఒకసారి ఈ బుధబోధన యజ్ఞం అయిపోయిన తర్వాత నాదధ్యాన యజ్ఞం అని చెప్పేసి చేశాం ఫ్రెండ్స్. ఇది జరుగుతున్నప్పుడు ఒక యజ్ఞానికి అది భూమి మీద విస్తరించడానికి ఏంటి సంబంధం అనే దానికి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆ నాదధ్యాన యజ్ఞం చేసినప్పుడు దాని ప్రయత్నం ఏదైతే చేస్తున్నామో, ఇది జరగాలి అని చెప్పేసి ఏ ప్రయత్నం అయితే చేస్తున్నామో, ఆ ప్రయత్నం నుండి వచ్చినటువంటి తరంగాలన్నీ కూడా, శక్తి తరంగాలన్నీ కూడా వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చేతిలో లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ లోకి వెళ్ళినట్టు. ఎక్కడ విజయవాడ ఇక్కడ జరుగుతున్నటువంటి 2 గంటల సంగీత నాదధ్యాన యజ్ఞానికి చేసే ప్రయత్నం ఎక్కడ అమెరికా, భూమికి అవతల పక్కన ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఆ విగ్రహం చేతిలోని లైట్ లోకి వెళ్ళింది అంటే ఒక ప్రణాళిక వెనకాల ఎటువంటి పరమార్థం ఉంటుంది దానిలో అనేది నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ 2 ఎందుకు ఇస్తున్నాను అంటే తయారిచ్చే ప్రణాళిక వెనక ఇంతటి అంతరార్థం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే కోదాడలో ఆ సంగీత యజ్ఞం జరుగుతుంది. నేను ఇంట్లో ఉన్నాను, సోఫా మీద ఇక్కడ కూర్చుని ఉన్నాను, సంగీత యజ్ఞం జరుగుతుంది అక్కడ. ఈ జరుగుతున్న దాని నుండి వస్తున్నటువంటి ఆ తరంగాలను తీసుకుని కూనీగలు ఇలా 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 గండుగా వెళ్ళిపోతున్నాయి, ఒక గుంపుగా వెళ్ళిపోతున్నాయి. అవన్నీ కూడా ఇంత గుంపుగా ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఇలా 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 వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అని చూస్తే అవి ఆస్ట్రేలియా వెళ్తున్నాయి. అవన్నీ కూడా కోదాడలో జరిగే సంగీత ధ్యాన యజ్ఞం నుండి వచ్చినటువంటి తరంగాలను పట్టుకుని ఈ కూనీగలు ఆస్ట్రేలియా వెళ్ళి ఈ విజన్ చెప్పిన తర్వాత సార్ ఇలా జరిగింది అని చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నారు కదా సార్ అని చెప్పిన తర్వాత ఇప్పుడు సార్ అన్నారు, నేను ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేసుకోలేదు మేడం, మీరు ఇప్పుడు చెప్పిన విజన్ బట్టి నేను ఇప్పుడు డిసైడ్ అయ్యాను ఆస్ట్రేలియా వెళ్ళాలని అని చెప్పాను. అలా ఉంటాయి ఫ్రెండ్స్ సార్ మనకి ఇచ్చే ప్రణాళికలు, అంత లోతైన అర్థం పరమార్థం ఉంటాయి వాటిలో, అంతరార్థం ఉంటుంది. ఆయన చెప్పే వాటిలో ఆ అంతరార్థాన్ని వెతకాలి అనే పిచ్చి ప్రయత్నం మనం చేసే కంటే ఆయన నోటి నుండి ఏ ప్రణాళిక అయితే వస్తుందో దాన్ని అందుకుని వెళ్ళినప్పుడు ఎంతో సుఖంగా, కంఫర్ట్ గా, సులువుగా ఉంటుంది మనకి, అంత ఈజీగా మనం చేసి వెళ్ళిపోగలుగుతాం అన్నమాట. అలాగే ఒకసారి నాకు అతిథి అంటే చెప్పారు ఫ్రెండ్స్ ఒక విజయంలో. అతిథి అంటే ఎవరు అంటే తిథులు లేనివాడు, ఎల్లలు లేనివాడు అతిథి. ఆయన వచ్చినప్పుడు ఇలా చేతులు జోడించి నమస్కరించి ఆహ్వానించి కూర్చోబెట్టి విశేషాలు తెలుసుకోండి అంతే తప్ప మీరు ఒక సంప్రదాయం అనో మర్యాద అనో మీకంటే గొప్పవాళ్ళను ఇలా మీ చేతుల్ని ఎవరి ముందు కూడా మీరు జోడించొద్దు, ఆ అవసరం మీకు లేదు అని చెప్పి అప్పుడు ఒకసారి చెప్పారు ఫ్రెండ్స్. అది ఇది అంటే ఇది అర్థమని చెప్పి
ఇలా నేను నా తైడే ద్వారా ఎన్నో తీసుకున్నాను. అయితే ఆటోమేటిక్ రైటింగ్ అనేది నా ధ్యాన జీవితంలో 3 సార్లు వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి ధ్యాన భాగీరథి వస్తే, తర్వాత పార్టీ మాస్టర్స్ నుండి నేను మెసేజెస్ తీసుకున్నాను. జీసస్, సరస్వతి, బుద్ధుడు, అహల్య, ద్రౌపది, ఇలాగా విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి, ఇలా 40 మంది మాస్టర్స్ నుండి నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో ఒకటి ఏంటంటే, జీసస్ గురించి నాకు ఇచ్చిన వివరణ ఏంటంటే, సమాచారం ఏంటంటే, జీసస్ అనేవాడు మీరు ఎందుకు, నేను అడిగాను ఎందుకు ఎప్పుడు ఎక్కువగా వెస్ట్రన్ మాస్టర్స్ అందరూ కూడా వెస్ట్రన్ కంట్రీస్ లో ఇంతమంది మాస్టర్స్ ఉన్నారని చెప్పేసి, పత్రిజీ వచ్చిన తర్వాతనే, పత్రిజీ తీసుకొచ్చిన ఆ గ్రంథాల ద్వారానే మనకు తెలిసింది ఫ్రెండ్స్, ఇండియాలో అనేది తెలిసింది. అప్పటి వరకు ఇండియన్ స్పిరిచువాలిటీ అనేది వెస్ట్రన్ కంట్రీస్ కు వెళ్ళిందే తప్ప, వెస్ట్రన్ కంట్రీస్ నుండి పెద్దగా ఇండియాకి వచ్చింది లేదు ఫ్రెండ్స్, యునైట్ అవ్వలేదు అప్పటిదాకా కూడా. అప్పుడే అటువంటి ఇటు రావటం మొదలుపెట్టింది. సార్ వచ్చిన తర్వాతే మనకి ఆధ్యాత్మికత అనేది అన్ని చోట్ల ఉంది, వారి వారి విధానాల్లో ఉంది, అది బయటికి రావట్లేదు. ఎక్కడో ఇండియాలో మనం కూర్చుని, ఎక్కడో ఏదో దేశంలో వాళ్ళు కూర్చుని అంటే కమ్యూనికేషన్ ఏది అక్కడ లేదు కదా. అలాగా మనకి ఈ వెస్టర్న్ మాస్టర్స్ అనేది పరిచయం అవటం అనేది ఇప్పుడు జరిగింది ఫ్రెండ్స్. ఇలాగా సారీ పెట్టండి. ఆ మాస్టర్స్ నుండి వాళ్ళు ఏమేమైతే వాళ్ళు చేశారో, వాళ్ళు పెట్టిన సాధన, చేసిన కృషి, వీటన్నిటి నుండి కూడా తీసుకుని మనకు అవన్నీ కూడా పత్రిజీ ద్వారా వచ్చి తీసుకొచ్చి ఇక్కడ అందించడం ద్వారా మనకి ఎంతో తెలిసి అవతల పక్క నుండి కూడా మనం అవతల పక్క కలుపుకోవటం అనేది జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నుండి ఎన్నో గ్రంథాలు, ఎన్నో పుస్తకాలు వచ్చినవి నేను చదవడం, తెలుసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇలా నా తడే ద్వారా మాత్రమే కాకుండా, చూసినవే కాకుండా, అలా తీసుకున్నవే కాకుండా, పత్రిజీ స్వయంగా నాకు చెప్పినవే కాకుండా, తర్వాత ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ అప్పుడు యొక్క రాఘవరావు గారి ఇంటికి వచ్చేవాళ్ళు, వారితో చేసిన సత్యం సాంగత్యం ద్వారా కాకుండా, ఇలా ఈ పుస్తకాల నుండి అనేక రకాలుగా నేను వీటిని తెలుసుకోవడం చేయడం జరిగింది. తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో నేను భాగస్వామిని అవ్వడం జరిగింది. అయితే ఎన్ని చేసినా, ఎన్ని జరిగినా కానీ అక్కడ అవసరమైన సమయానికి నేను అందుకోగలగటం అనేది అందుకోలేకపోయేదాన్ని. ఈ అందుకోలేని సమయంలో నాకు కుడి భుజంగా వచ్చి నా బయట నుండి జరగవలసినవన్నీ కూడా నేను తీసుకున్న కార్యక్రమాలకి తన సంపూర్ణ సహకారాన్ని అందించి చేసుకొచ్చింది వరలక్ష్మి మేడం. నా థర్డ్ ఐ మీటింగ్స్ లోనూ, అటు బయట కార్యక్రమాల్లో అన్నింటిలోనూ కూడా ఆవిడే మేజర్ రోల్ తీసుకున్నారు. తర్వాత మిగతా వాళ్ళతో సహకరించేవాళ్ళు, ఇలా అవుతా వచ్చింది ఫ్రెండ్స్ అంతా కూడా, నా ప్రయాణం అంతా కూడా. అయితే నాకు ఒక వెలితి ఉండేది ఫ్రెండ్స్, నేను ఆన్ స్టేజ్ ఎప్పుడు కూడా చెప్పిన అక్కడ అవసరమైన టైంకి, చెప్పిన టైంకి నేను తీసుకున్న కార్యక్రమానికి నేను చేయలేకపోయాను అన్న వెలుగు నాకు ఉండేది అక్కడ. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరలక్ష్మి మేడం వశిష్ఠ కోటిని పిరమిడ్ లో ఉండటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ముందు 40 రోజులు అన్నారు. నిజంగా ఆవిడ సర్ కి సరెండర్ అయిన దానికి, ఆ శరణాగతికి హ్యాట్స్ ఆఫ్ మేడం. అలా అంత సాహసవంతంగా డైనమిక్ మేడం ఆవిడ. ఒక మాట సార్ చెప్పారు అంటే ఎట్టి పరిస్థితుల్లో నన్ను దాటే పరిస్థితి లేనేలేదు.
నలభై రోజుల కోసమని మౌనంగా ఉండటమని సార్ చెప్పారని వెళ్ళిన ఆవిడ అక్కడి నుండి సార్ నేను చెప్పేదాకా మీరు ఇక్కడ నుండి కదలడానికి మీరు లేదు అంటే అప్పుడే ఎంత సాహసం ఎంతటి విశ్వాసం గురువు మీద ఎంత నేర్చుకోవాలి ఆవిడ నుండి మనం నేను ఎంతో నేర్చుకున్నాను ఫ్రెండ్స్ తన నుండి ఒక కుటుంబంలో ఎలా ఉండాలి అందరితో కలిసిపోయి ఎలా ఉండాలి ఒక మాట ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా విశ్వాసం అనేది ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఆయన నేను ఆవిడ నుండి నేర్చుకున్నాను ఫ్రెండ్స్ అలాగే అప్పుడు వశిష్ఠ గౌతమి దగ్గర ఉన్నప్పుడు ఆ వశిష్ఠ గౌతమి అనేది నేను ఎక్కువసారి ప్రయాణించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఒక పిరమిడ్ కొన్న వశిష్ఠ ఏంటి అనేది పిరమిడ్ కట్టడంలో నేను ప్రత్యక్షంగా పాల్పంచుకుంది అక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర అప్పటిదాకా బెంగళూరు మైత్రేయ బుద్ధ పిరమిడ్ కి చేశాను వర్క్ చేశాను కానీ దాంతో నాకు ప్రత్యక్షంగా లేదు అలాగే కట్టాలి మహేశ్వర పిరమిడ్ కి చేశాను ప్రత్యక్షంగా లేదు అలాగే ఈ కానీ వశిష్ఠ గౌతమికి ఏంటంటే నేను ఆ స్పాట్ లో ఉన్నాను ప్రతిదీ కూడా నేను చూశాను అక్కడ ఏమేం జరుగుతున్నాయి ఏమేమి అవసరమవుతాయి ఇక్కడ ఏం లోపించింది ఎందుకు ఇట్లా అయ్యింది ఎందుకు ఇట్లా ఆగిపోయింది ఎక్కడ అడ్డం పడుతున్నాయి ఇవన్నీ కూడా గమనించి నాతో కూర్చుని గమనించి ధ్యానం చేసి అక్కడ చూడటం అనేది జరిగింది ఈ ఇక్కడ నుండి నేను సంవత్సరంన్నర పాటు రెండు సంవత్సరాల పాటు విజయవాడ నుండి వశిష్ఠ గౌతమికి నేను షటిల్ కొట్టాను ఎక్కువసార్లు తిరిగాను మూడు సార్లు నేను అక్కడ ఆ అద్భుతమైన వాతావరణంలో నేను అక్కడ ఉన్నాను వారం రోజులు ఉన్నాను మూడు సార్లు ఎంతో చాలా ఆనందాన్ని నేను అక్కడ అనుభవించాను అలాగే ఎంతో ప్రాంతానికి ఉన్న విశిష్టత ఏంటి అక్కడే పిరమిడ్ కట్టాలని సార్ ఎందుకు నిర్ణయిస్తారు ఏమేమి పరిగణనలోకి తీసుకుంటారు ఆయన ఒక నిర్ణయానికి తీసుకునే ముందు అనేది అక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను ఫ్రెండ్స్ ఆ వశిష్ఠ గౌతమి క్యాంపస్ లో ఆ ప్రాంగణంలో అక్కడ పిరమిడ్ కట్టాక దాని కింద ఏమున్నాయి ఆ భూమి కింద ఏమున్నాయి అక్కడికి ఎటువంటి ఎనర్జీస్ అక్కడికి దిగుతాయి అనంత విశ్వం నుండి ఆ ఏ ఎనర్జీస్ తిరగడానికి మార్గాలు అక్కడికి కనెక్ట్ అయి ఉన్నాయి ఏంటిని కనెక్ట్ చేశారు సార్ అనేది నేను అక్కడ చూశాను ఆ పిరమిడ్ లోకి దాని మధ్యలోకి వెళ్ళి ఆ పిల్లర్స్ మధ్యలోకి వెళ్ళి కూర్చుని ధ్యానం చేసేదాన్ని నేను అలా చేసినప్పుడు ఒకసారి నాకు కనిపించింది ఏంటంటే ఈజిప్ట్ పిరమిడ్ నుండి ఒక కపాలం కనిపించింది కపాలం అవతల నుండి మెట్లు ఉన్నాయి దాంట్లో నుండి దాని లోపల నుండి దారి ఉంది మళ్ళీ మెట్లు దిగి ఈ పిరమిడ్ లోకి రావటం అనేది జరిగింది అలా ఒకటి కలిపి ఏర్పడిస్తాం ఆయన ఒక కనెక్షన్ అనేది అడ్ చేశారు తర్వాత ఏంటంటే సిరియన్ నుండి వచ్చినటువంటి ఆ సిరియన్ నక్షత్ర వాసులు ఆ మాస్టర్స్ వచ్చి ఈ పిల్లర్స్ ఏమైతే ఉన్నాయో ఎంత ప్రయత్నించినా పిల్లర్స్ కంప్లీట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి ఎంతో మంది ఎంతో ధ్యానం అక్కడ జరిగిన తర్వాతనే ఆ పిల్లర్స్ కంప్లీట్ అయినాయి ఆ స్లాబ్ పడట్లేదు ఎందుకని పడట్లేదు స్లాబ్ అని చెప్పేసి చూస్తే వరలక్ష్మి మేడం చూస్తే ఆ స్లాబ్ వంకరు వంకర్లు తిరిగిపోయింది వంకర్లు పోయి ఉన్న స్లాబ్ మీద పిరమిడ్ ఎలా నిలబడుతుంది నిలబడదు కదా బేస్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఎంత పటిష్టంగా ఉండాలి ఎంత కదలకుండా ఉండాలి మరి అది వంకర్లు తిరిగిపోతుంది ఎట్లా మరి దాని మీద పిరమిడ్ ఎలా ఉంటుంది అప్పుడు ఎంతో ధ్యానం అక్కడ జరిగిన తర్వాతే అది పటిష్టం అనేది అవటం అనేది జరిగింది ఫ్రెండ్స్ అది పటిష్టం అవటానికి సిరియస్ నక్షత్రం నుండి సిరియస్ నక్షత్ర వాసులు దిగి అక్కడ పనిచేశారు ఫ్రెండ్స్ ఎలా అంటే కింద భూమి నుండి ఉన్నటువంటి ఈ ఎనర్జీస్ వాళ్ళ చేతుల్లో తీసుకుని ఇట్లా ఇట్లా బుద్ధల్లాగా చేసి ఈ పైన ఉన్న వాళ్ళకి ఇట్లా విసిరేస్తున్నారు ఆ బుద్ధ వాళ్ళు పైన ఒక పందిరి లాగా చేసి ఆ పందిరికి కింద నుండి విసిరిన దాన్ని ఇలా అలుతున్నారు ఫ్రెండ్స్ ఒక తడిగా ఎలా అయితే అల్లుతామో అలాగ దాన్ని అల్లుతున్నారు ఒక దానిలోకి ఒకటేసి కిందకేసి పైకేసి ఇలాగ అల్లుతున్నారు అల్లిన దాన్ని ఈ కింద నుండి విసిరే వాళ్ళకి ఆ పైన చేసేవాళ్ళకి సార్ కింద నుండి పైకి ఇలాగ విలువెత్తుగా ఉండి పర్యవేక్షిస్తున్నారు సూచనలు ఇస్తున్నారు ఆయన అప్పుడు నేను చూసింది వాళ్ళు చూసింది ఎలా ఉందంటే వాటి పక్షి రెక్కలతో ఉన్నారు ముక్కు కూడా గద్ద ముక్కు లాగా ఉంది వాళ్ళంతా అట్లా పనిచేస్తున్నారు సార్ కూడా అలానే ఉన్నారు ఆ పక్షి రెక్కలతో ఈ ముక్కుతో పక్షి ముక్కుతో ఇలా ఉన్నారు
ఇలా ఉండి వాడికి సూచన ఇది. ఒకసారి వెళ్ళినప్పుడు ఇది జరిగింది. ఇలా సంవత్సరాల పాటు ఎన్నో విశేషాన్ని నేను అక్కడ చూశాను ఫ్రెండ్స్, పరిశిష్టి తెరమిటి దగ్గర. నా లైఫ్ లో ఒక మర్చిపోలేని ఒక అద్భుతమైన జీవితం అనమాట ఆ సంవత్సరాల కాలం కూడా. అక్కడ నుండి వచ్చేసిన తర్వాత అక్కడ పని అయిపోయింది, పిల్లర్స్ అయిపోయినాయి, పని అయిపోయింది, వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఎంతవరకు మళ్ళీ అక్కడికి నేను వెళ్ళలేదు. వరలక్ష్మి మేడం కూడా వెళ్ళలేదు, ఇంతవరకు అక్కడ పరుగు పెట్టలేదు. ఎందుకనంటే అక్కడ అంతవరకు పని అయిపోయింది, మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ వెళ్తాం అనమాట. అలా జరుగుతుంది. ఇలా ఒక్కొక్క పిరమిడ్ వెనక ఒక్కొక్క విశిష్టత అనేది ఎలా ఉంటుంది. మైత్రేయ బుద్ధ పిరమిడ్కి ఒక విశిష్టత, దానికి పేరు ఏం పెట్టారో చూడండి, మైత్రేయ బుద్ధ ధ్యాన విద్య విశ్వాలయం. జనరల్ గా ప్రపంచంలో ఎలా ఉంటుంది, విశ్వవిద్యాలయం అని ఉంటుంది, కానీ సరే పెట్టారు ధ్యాన విద్య విశ్వాలయం. అంటే అది భూమి మీద మాత్రమే కాదు, అనంత విశ్వం నుండి కూడా అక్కడికి వచ్చి నేర్చుకుంటారు. ఆ మార్గాలు అక్కడ ఉన్నాయి. అది స్వర్గం అలా ఏర్పాటు చేసి ఉంచారు ఫ్రెండ్స్. ఇలాగా మనకి ఎన్నింటినో మహేశ్వర పిరమిడ్ అక్కడికి ఎలా కనెక్ట్ చేశారు, దేని దేని నుండి కనెక్ట్ చేశారు. మహేశ్వర పిరమిడ్ లోకి నేను మొదటిసారి వెళ్ళినప్పుడు ఒక ధ్యాన మహాజపం వెళ్తుంటే మా పాపని వాళ్ళు అప్పుడే వచ్చారు అమెరికా నుండి ముందు రోజు, తను తీసుకుని అక్కడికి వెళ్ళాను. వెళ్ళి ఆ లోపలికి వెళ్తాను, ఆ కింగ్స్ ఛాంబర్ లో చూసి నేను ఇలా నోరు తెరుచుకుని చూశాను ఫ్రెండ్స్. 5 నిమిషాలు ఎంత పెద్ద కింగ్స్ ఛాంబరా అనిపించేసి అంత అద్భుతంగా అనిపించింది అది. ఇలా ఒక పిరమిడ్ నిర్మాణం కనుక ఒక యజ్ఞాలు ధ్యాన మహాచక్రాలు జరగటం కనుక ఒక నాదధ్యాన యజ్ఞం అన్నప్పుడు ఇందాక నేను చెప్పాను దేని ద్వారా ఏం జరిగింది అనేది, ఇది ఎక్కడ అది ఎక్కడ ఏం జరిగిందని. తర్వాత అమెరికా అంతా కాంతి కిరణాలు నిండినాయా లేదా, ఇప్పుడు అక్కడ బ్రహ్మాండంగా జూమ్ సెషన్లు క్లాసులు జరుగుతున్నాయా లేదా, అలాగే ఆస్ట్రేలియాలో వెళ్ళి తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఎంతో అద్భుతంగా జరిగింది, తర్వాత కూడా జరుగుతున్నాయా లేదా, ఇంతటి విశిష్టత సార్ ఇచ్చే దానిలో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సార్ ఆయన ప్రజెన్స్ లోకి వెళ్ళే వాళ్ళకు కూడా ఎంతో విశిష్టత ఉంటే తప్ప అక్కడికి మనం చేరుకోలేము ఫ్రెండ్స్. మన దగ్గర ఎంతో ఉంటేనే తప్ప, ఎంతో పెట్టి కొడితేనే తప్ప మనం అక్కడికి చేరుకోలేము. మనకు ఆ చెయ్యి అనేది లభించదు. ఆ చెయ్యి ఇలా లభిస్తేనే మనం ఆ వేలుని ఇలా పట్టుకోగలం ఫ్రెండ్స్, లేకపోతే ఎలా పట్టుకుంటాము. అందుకని మన విశిష్టతని మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ మనల్ని మనం తప్పు చేసుకోకూడదు, అలాగే ఎవరిని తప్పు చేయకూడదు. ఎవరిలో ఎవరున్నారో తెలియదు. ఇది నా థర్డ్ ఏ ద్వారా చూసినటువంటి అనుభవం ద్వారా వచ్చినటువంటి విషయం ఫ్రెండ్స్ ఇది. ఇలాగే వశిష్ఠ గౌతమికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఒక ఏమీ అర్థం కాని తెలియని పరిస్థితిలో నేను పడిపోయాను. ఏమీ అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, ఇంత జ్ఞానం ఏమైపోయింది అనేది నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. చాలా అయోమయంలో పడిపోయాను. దీని నుండి ఎలా బయటికి రావాలో కూడా నాకు అర్థం కాలేదు. అప్పుడు సరే దాని నుండి నన్ను బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత అది నేను చూశాను. చూసి ఇలా ఉన్నదాన్ని నన్ను బయటికి తీసుకొచ్చారు. అసలు ఎక్కడ నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడుండి పోయాను, ఎక్కడి నుండి నన్ను బయటికి తీసుకొచ్చారు అంటే అప్పుడు నాకు అర్థమైంది. నేను ఒకసారి 2012లో అమెరికా వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ స్మోకీ మౌంటైన్స్ అని ఉన్నాయి. ఆ స్మోకీ మౌంటైన్స్కి వెళ్ళగానే గెస్ట్ హౌస్ అక్కడ ఉండగానే నాకు తెలియకుండానే వరండాలు పెట్టి నేను వెయిట్ చేస్తున్నాను, నేను ఎందుకు ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను, ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నానని చెప్పేసి ఏడ్ చేస్తున్నాను. నాకు ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. నేను ఒంటరిగా ఉండటమేంటి, నా చుట్టూ 15 మంది పిల్లలు ఉన్నారు, మా బాబు 7 బాబు, ఇంతమందిని పెట్టుకుని అంత ఆనందంగా కేరింతలుగా వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఆనందంగా ఉండకూడదు, పరిణాలు పెట్టుకుంటు నేను ఎందుకు ఏడుస్తున్నాను అనేది నాకు అర్థం కాలేదు. మా బాబు అప్పుడు విసుక్కుంది కూడా, అయినా నాకు అర్థం కాలేదు.
అక్కడ నుండి తర్వాత ఆ తెల్లవారి నేను ఆ లోపల బెడ్రూమ్ లోకి వెళ్ళి ఇట్లా సోఫాలో కూర్చొని ఒక్క నిమిషం ఇట్లా మెడిటేషన్ లో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు ఎప్పుడో నాది ఒక బాడీ వెళ్ళి అక్కడ చిక్కుకుపోయింది. ఆ చిక్కుకుపోయింది నేనే ఒక్క నిమిషం మెడిటేషన్ ఎప్పుడైతే చేశాను అప్పుడు వచ్చి నాకు అది తెలిసింది అనమాట. ఈ వరండాలో కూర్చున్నప్పుడు ఆ ఏడ్చింది ఏంటంటే, ఆ బాడీ ఏడుస్తుంది, నేను ఇక్కడ ఎందుకు ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, నాకేది దారి అని చెప్పేసి ఏడుస్తుంది అది. ఎప్పుడైతే వచ్చి మళ్ళీ అది కనెక్ట్ అయిపోయిందో, తిరిగి కలిసిపోయిందో, అప్పుడు అది సంతోషంగా మారిపోయింది. ఫ్రెండ్స్, మనం చేసే ప్రయాణాలు కనుక ఈ లోత అయిన ఈ అంతరార్థం కూడా ఒక్కొక్కసారి ఉంటుంది ఫ్రెండ్స్, ఎప్పుడు కాదు ఒక్కొక్కసారి ఉంటుంది. అందుకే మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది కూడా ఆ ప్రణాళికలో, ఆత్మ ప్రణాళికలో భాగమైంది. ఇలాగే నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోయానా, ఎక్కడైనా చిక్కుకున్నానా, నాకెందుకు ఇలా అనిపిస్తుంది, ఎందుకు ఇలా అర్థం కాకుండా పోతుంది, నేను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి నేను ఎంతో వశిష్ఠోపనికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతో తపన పట్టడం జరిగింది. జరిగి ఎంత చేసినా కానీ దేనికి కూడా రావట్లేదు. దాని నుండి నన్ను సార్ బయటికి తీసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఒక గురువుగా ఆయనకి నాతో ఉన్న ఆ సంబంధం గురించి, ఎప్పటి నుండి ఉంది, ఎక్కడి నుండి ఉంది, ఈ లోకంలోనే ఆయన కలిశారు అని నేను అనుకున్నాను. కానీ ధ్యానం మొదలుపెట్టిన కొంత సమయానికి నాకు అర్థమైపోయింది నేను ఇప్పుడు ఈయన కలిసిన దాన్ని కాదు, ఎప్పటి నుండినో నేను ఆయనతో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి ఇంత సహజంగా ఆయనతో కలిసి ప్రయాణం చేయగలుగుతున్నాను అనేది నాకు తొందరలోనే అర్థమైపోయింది. ఎలా అంటే, మనం ఇప్పుడు తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక పక్కన ఎలా కూర్చుంటాము, ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోకి, తెలిసిన ప్లేస్కి వెళ్తే మన పని ఏంటో మనకు అర్థమైపోయి ఎలా దాంట్లో కలిసిపోతాం. అలా ఆ డిఫరెన్స్ నాకు అక్కడ అర్థమైంది ఫ్రెండ్స్. అర్థమయ్యి ఎట్లా అనిపించింది అంటే, నాకు అక్కడ ఎప్పటి నుండినో ఉన్నాననే తెలిసింది, ఉన్నాను తెలుసు, కానీ అది ఎంత యుగయుగాల నాడు, ఏనాటి నుండి ఉంది ఇది అని చెప్పేసి నేను చూసినప్పుడు అప్పుడు నాకు ఆ ఒక గురువుగా ఆయన నన్ను ఈ భూమి మీదకి ఎలా తీసుకొచ్చింది, నాకు అక్కడ ఆ వివరణ ఇచ్చినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే, ఎంత పిచ్చివకాలం, యుగయుగాల నుండి మనకు నడిపించుకొచ్చే గురువుని మన పక్కన పెట్టుకుని ఇంకా ఏదో కావాలని, ఇంకా ఏదో తక్కువైందని, ఇంకా అటు పరుగులు పెడుతున్నామంటే మనం ఏమనాలి అసలు? మన దగ్గర ఏమున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, అంతస్తులున్నా లేకపోయినా, సంఘములో పరుగు ప్రతిష్ఠలు పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా, ఆయన మనల్ని సమానంగా స్వీకరిస్తున్నారే. మన తక్కువల్ని అన్నింటినీ కూడా ఆయన సమానంగా స్వీకరిస్తున్నారు. అటువంటి ఆయన్ని పక్కన పెట్టుకుని మనం దేని గురించి ఆలోచించాలి? ఆయనకి మన మీద ఎందుకు అంత విశ్వాసం అంటే, అక్కడి నుండి ఆయనకి తెలుసు కాబట్టి ఆయనకి మన మీద అంత విశ్వాసం. మన పీత బుర్ర ఇక్కడే చూస్తుంది కాబట్టి మనకింత అపనమ్మకం అన్నింటి మీద, మన మీద మనకి నమ్మకం లేదు, మనకి ఎవరి మీద నమ్మకం లేదు. ఈయన డబ్బులు పెట్టుకుంటే, ఓ బిల్డింగ్ కట్టుకుంటే, ఇద్దరు పిల్లలకి రెండు పేర్లు డిగ్రీ పేరు పక్కన డిగ్రీలు తగిలిచ్చేస్తే, వాళ్ళ మెడక బూది బాండాలను తగిలిస్తే అప్పుడు సేఫ్టీ అనుకుంటాం మనం. అదే జీవితం, పుట్టి ఉండి చచ్చిపోయి అదే జీవితం. అదే కట క్షణం క్షణం ఉత్తేజంతో ఎగ్జైటింగ్ గా ఇప్పుడు ఏమవుతుందో, తర్వాత ఏమవుతుందో, ఏమొస్తుందో, ఇప్పుడు ధ్యానం చేస్తే ఏం జరుగుతుందో, ఈ పిరమిడ్ లోకి వెళ్తే జరుగుతుందో, ఈ పిరమిడ్ ఎంత చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, వీళ్ళతో మాట్లాడితే ఏం తెలుస్తుందో, ఈ పుస్తకంలో ఏముందో, ఇన్ని ఉత్సుకతలు మన చుట్టూ ఉన్న ఈ జీవితం ఎక్కడ, ఆ జీవితం ఎక్కడ కంపేర్ చేసుకో. మనసు చూపించే కోరికల వెంట వెర్రి పరుగులు తీసే ప్రయాణం ఎక్కడ,
ఆత్మ ప్రణాళికలో భాగంగా శ్వాస మీద ధ్యాస అనే దారిని పట్టుకుని గురువు చూపించిన మార్గంలో చేసే ప్రయాణం ఇక్కడ. సంబంధం ఉందా దానికి దీనికి? ఏమన్నా లేదు కదా. ఇదంతా కూడా నాకు అప్పుడు ఎక్కడి నుండి సార్ నాకు పరిచయం అనేది సార్ దాంట్లో వచ్చినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. నేను ఈ భూమి మీదకి నేనుగా రాలేదు, నేనైతే రాను ఈ భూమి మీదకి. ఎందుకంటే నాకు అంతకుముందు చాలా అనుభవాలు ఉన్నాయి భూమి మీదకి వచ్చింది. వాటి దృష్ట్యా నేను ఈ భూమి మీదకి రావడానికి నేను ఇష్టపడ్డాను. ఆ రావటానికి నేను చేసుకున్న జీవితం కూడా మూడొంతులు. అంటే నేను మూడొంతులు నా జీవితాన్ని గడిపి నేను వెళ్ళిపోవాలి, బకెట్ తనయ్యాలి. అది సంపూర్ణంగా లేదు అంటే ఇది పూర్తి చేసుకుని వెళ్ళేలాగా నేను చేసుకోలేదు, డిజైన్ చేసుకోలేదు. అది చేసుకున్న దాన్ని ఆయన తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుని ఆయన దాన్ని సంపూర్ణం చేసి దాంట్లో ఉన్నటువంటి అన్నెసరీ ఇవన్నీ కూడా తీసేసి, అంటే నేను ఏమేమి పెట్టుకున్నాను నా జీవితంలో, ఇలాంటి ఆస్తులు అంతస్తులు డబ్బులు నా పేరు మీద బూడిద ఏం పెట్టుకున్నాను, మట్టి మశాన ఇవన్నీ కూడా ఆయన తీసేశారు. వేరేసి దాన్ని సంపూర్ణం చేసి దీనిని పైకి ఇలా తీసుకువెళ్ళాలి అని పైన మాస్టర్స్ దగ్గరికి దాన్ని ఆయన తీసుకువెళ్ళి ఆయన అక్కడ అప్రూవ్ చేయించుకొచ్చారు. ఒక ఆత్మ తన జీవిత ప్రణాళికని తను డిజైన్ చేసుకున్న తర్వాత తన మాస్టర్స్ పైన మాస్టర్స్ దాన్ని అప్రూవ్ చేయాలి ఫ్రెండ్స్. అప్రూవ్ చేసి స్టాంప్ వేసిన తర్వాత ఆ జీవిత ఆ ప్రణాళిక ప్రకారం జీవించడానికి అప్పుడు క్యూలో నించుంటాం మనం, నించుని ఇక్కడికి వస్తామన్నమాట. ఎదురు చూసి 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 నా టర్న్ ఎప్పుడా, నా టర్న్ ఎప్పుడా అని ఒక రేషన్ క్యూలో నించుంటేనే ముందాళ్ళందరూ ఎప్పుడైపోతారా బాబు నా వంతు ఎప్పుడు వస్తా అని చెప్పేసి అనిపిస్తున్నానికి. అటువంటిది పై నుండి భూమి మీదకి రావడానికి అన్ని కళలు కానీ అంత ఎదురు చూసి అంత క్యూలో నించుని వచ్చాం అనేది అది కూడా నేను చూశాను. ఇలా పైన అప్రూవ్ చేయించుకుని వచ్చిన తర్వాతే నేను భూమి మీదకి వచ్చాను అనేది నాకు తెలి అప్పుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పటికి నేను చేసినటువంటి గ్రంథస్థం చేసినటువంటి త్రినేత్రం అనే పుస్తకం ఎప్పుడో అది అయిపోతే అడుగుతున్నారని అది చేయడానికి తీసుకున్నప్పుడు ఈ బెంగళూరు మాస్టర్సే బెంగళూరు పైమానే దాన్ని చేసి పెట్టారు. దానికి ఆ బుక్ చేయడానికి సిద్ధపడినప్పుడు అది ప్రింటింగ్ టైప్ అంతా అయిపోయిన తర్వాత ఆ సమయంలో లాస్ట్ లో ఇది వచ్చింది సార్ నుండి, ఇది ఇచ్చారు ఒక గురువుతో నా సంబంధం ఎప్పటి నుండి అనేది ఇచ్చారు. దీనిని ఆ బుక్ లో కూడా యాడ్ చేసి చక్కగా మంచి ఫొటోస్ అన్ని కూడా పెట్టి దాంట్లో యాడ్ చేసి తర్వాత ఒక క్వశ్చన్ ఆన్సర్ ఒక ఖాళీ కనిపిస్తుంది ఫ్రంట్ పేజ్ లో, ఒక ఖాళీ కనిపిస్తుంది. దీంట్లో ఈ ఖాళీలో ఏం పెట్టాలి, ఏదన్నా ఫోటో పెడదామా అంటే ఏ ఫోటో కూడా అక్కడ సూట్ అవ్వట్లేదు. అప్పుడు నేను ఎందుకో ఎక్కువ నేను వరలక్ష్మి మేడం నేను ఎక్కువ కలుస్తూ ఉండే వాళ్ళ అక్కడికి వెళ్ళినప్పుడు మేడంకి వాళ్ళ ఇది వరకు అక్కడ దేవుడిది ఇది పెట్టేవాళ్ళు ఫ్రేమ్ పెట్టేవాళ్ళు. అక్కడ ఆ అర కనిపిస్తుంది, ఆ అరలో ఈ లెటర్స్ కనిపిస్తున్నాయి. ఏంటంటే నా ఆత్మ ఎదురు చూసి చూసి ఎన్నుకున్న నా మహాజ్ఞాన గురువు అనే లెటర్స్ అక్కడ కనిపిస్తుంది. వాటిని తీసుకొచ్చి ఫ్రంట్ పేజ్ లో అవి పెట్టాం ఫ్రెండ్స్, పెట్టి అన్ని పెట్టి లాస్ట్ లో మళ్ళీ ఇంకొక టూ పేజెస్ ఉంటాయి. అక్కడ నాకు ఏం కనిపించిందంటే ఇంగ్లీష్ లో ఒక క్వశ్చన్ కనిపించింది, నాకు ఈ ప్రాబ్లం ఉంది నేను దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలంటే దానికి సార్ ఇచ్చిన సమాధానం ఒక గురువు ఒక శిష్యుణ్ణి ఎలా నడిపిస్తాడు, గురువు శిష్యుణ్ణి నడిపించే విధానం ఒకలా ఉంటే గురువు గురువుని నడిపించే విధానం ఎలా ఉంటుంది. మరి అదే గురువుని సృష్టికర్త మూల సృష్టికర్త నడిపించే విధానం ఎలా ఉంటుంది అనేది ఆ ప్రశ్నకి సమాధానంలో సార్ చెప్పారు. చదివి ఇవన్నీ పెట్టి దాన్ని తీసుకురావటం అనేది అప్పుడు జరిగింది ఫ్రెండ్స్. నా గురువు అనేది ఇది వచ్చిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత నేను ఈ బుక్ రిలీజ్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత 2015లో ఇట్లాగే ఇంట్లో ఒంటరిగా ఉండటం, మా బాబు కూడా ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు పై చదువుల కోసం, మా బాబు ఆల్రెడీ అమెరికాలో ఉంది పెళ్లి కూడా అయిపోయింది అంతా అయిపోయింది.
మరి ఇక్కడికి ఏం చేయాలనేది పెద్దగా ఇంకా నేను ధ్యాస పెట్టడానికి ఏమి ఉండేది కాదు. అలాగే విర్చువల్ గా కార్యక్రమాలు తీసుకుని చేయడానికి కూడా ఏమి ఉండేది కాదు. అప్పటికి చాలా మంది మాస్టర్స్ వచ్చేసి వాళ్ళు చేసేస్తున్నారు. నేను ప్రత్యేకించి చేయడానికి అనేది అక్కడ ఏమి ఉండేది కాదు, ఖాళీగా ఉండేది. ఈ ఖాళీలో ఏం చేయడానికి నేను అర్థం కాని స్థితిలో ఇలా నేను ఉన్న సమయంలో మా పాప ఏమనుకుందంటే ఒక్కటే అక్కడ ఉండేవాడు నా దగ్గర ఉంటుందని చెప్పేసి రమ్మనమని అడిగింది. అడిగిన తర్వాత ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు వరలక్ష్మి మేడం ఎంత కమ్యూనికేషన్ ఉంటుంది అనేది చెప్తున్నాను. వీసా కోసం డేట్ పెట్టుకున్నాము, వీసా కోసం కాదు టికెట్ బుక్ చేయడానికి అని చెప్పేసి పెట్టుకున్నాము, అంతా రెడీ అవుతుంది వెళ్ళడానికి అని చెప్పేసి డిసైడ్ అని చెప్పేసాను. అప్పుడు సార్ తనకు చెప్పారంట ఏమనంటే ఇట్లా తన అనుకున్నట్లుగా వెళ్ళిపోతుంది, నన్ను అడిగిందా, నాకు చెప్పిందా, నన్ను అడిగిందా అని చెప్పేసి అడిగారంట. ఆవిడ నాకు ఫోన్ చేసి మేడం ఇలా చెప్తున్నారు సార్, ముందు సార్ నోటీస్కి తీసుకెళ్ళండి అని అంటే వెంటనే నాకు కడలో వచ్చేసింది నిజంగా. ఎందుకనంటే అప్పటిదాకా వరలక్ష్మి మేడంకి కండిషన్స్ ఉండేవి కానీ చెప్పి వెళ్తుంది ఇవన్నీ కూడా నాకు ఉండేవి కాదు. అప్పుడు ఇది చెప్పారు అంటే ఎంత లేకపోతే ఆయన చెప్పుకుండాలని చెప్పేసి నేను ఆయన సార్ ఎక్కడున్నారో కనుక్కుని ఫోన్ చేసి వెంటనే దొరికారు. వెంటనే సార్ దొరకగానే సార్ ఇలా పాప రమ్మంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళనా సార్ అంటే వెళ్ళిరండి మేడం హ్యాపీగా వెళ్ళిరండి అని అన్నారు. ఆయనతో ఆ మాట అనిపించుకున్నాక హమ్మయ్యా అనిపించింది. అలా నేను 2016లో నేను ఈ మొదటిసారి 16 అట్లాగా వెళ్ళాను అమెరికా వెళ్ళాను. వెళ్ళి డాలాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు నాకు పెద్ద ఉద్దేశం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఒక్కదాన్ని ఇట్లా ఉన్నాను నాకేమీ లేదు. వెళ్ళి అక్కడ జస్ట్ మా పిల్లలతో కలిసి స్పెండ్ చేయాలన్న దాంతోనే నేను అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళి నేను చుట్టూ చూస్తున్నప్పుడు ఇక్కడే భారతదేశంలోనే ఈ గ్రామాల్లోనే ఇంట్లో మగవాళ్ళు సంపాదిస్తుంటే ఆడవాళ్ళు వాళ్ళకి అది సర్దుకు వస్తా వాళ్ళకి అన్నిటికీ చెప్పి వెళ్తా భయపడతా బ్రతకటం, స్త్రీలు ఎంత అణిగి ఉంటున్నారు అనేది వాళ్ళ ఆ అణిచి వేత వల్ల వచ్చినటువంటి ఆక్రోషం ఆ ఉక్రోషం ఇంకొక రూపంలో వాళ్ళు ఎలా చూపిస్తున్నారు అనేది నేను ఇక్కడ స్పష్టంగా నా చిన్నప్పటి నుండి చూశాను. ఇది నాకు ఎన్నోసార్లు కళ్ళమట్టు నీళ్లు తెప్పించింది కానీ ఏమీ చేయలేకపోయేవాళ్ళు. నేను ఇక్కడే ఇలా ఉంటాను, నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇలా ఉంటుంది. ఎంతో మంది వెస్ట్రన్ కంట్రీస్కి పై చదువుకోవడానికి వెళ్తారు, అక్కడ ఎంతో ఫ్రీడమ్ ఉంటుంది, పిల్లలు అందరూ కూడా స్వేచ్ఛగా ఇట్లా ఉండగలుగుతారు ఆలోచించగలుగుతారు, ఎంతో అడ్వాన్స్డ్గా అడ్వెంచరస్గా వాళ్ళు ఉంటారు అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. కానీ అక్కడికి వెళ్ళి నేను వాళ్ళని చూసినప్పుడు వాళ్ళల్లో ఇంకొక రకంగా ఉన్నటువంటి ఆ భయాలు, ఫ్యామిలీలో వాళ్ళకి వచ్చే స్ట్రగుల్స్ ఏమి పెద్దగా ఉండవు ఫ్రెండ్స్, ఎవరి ఇంటర్ఫీరెన్స్ వాళ్ళల్లో ఉండదు. అక్కడికి పక్కింట్లో వాళ్ళు కూడా ఒకళ్ళదొకళ్ళు పట్టించుకోరు, అక్కడ ఎంటర్ అవ్వరు. అలా ఉండేది అటువంటి చోట ఉండి కూడా వాళ్ళు అసలు వాళ్ళు అక్కడ ఉండాలి అంటే వాళ్ళకి కొన్ని కావాలి, ఆ కావాల్సినవి ప్రతిసారి సమయానికి అందుతాయో లేదో అన్న ఆందోళనలో వాళ్ళు పడిన భయం, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఆ మధురి మమత్వాన్ని కోల్పోయేలాగా చేసింది అన్నది నాకు ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు మళ్ళీ నాకు వచ్చింది ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పాలి అనేది. అలా నేను మొట్టమొదటి క్లాస్కి డాలో డాక్టర్ మీనా గారు అని చెప్పేసి ఉన్నారు, ఆవిడ ఎమర్జెన్సీ డాక్టర్. ఆవిడ ఉండే బిజీలో సండే సెషన్ పెట్టి ప్రతి సండే సెషన్ జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నేను సంతోషం చెప్పేసి ఒక బాబు గైడెడ్ మెడిటేషన్ చేపించాడు. అక్కడ 45 మినిట్స్ అక్కడ నేను మెడిటేషన్ చేశాను. చేసిన తర్వాత ఆ మెడిటేషన్లో నాకు అనిపించింది ఏంటంటే బుద్ధుడికి 4 తలకాయలు ఉన్నాయి. మనం యాక్చువల్గా బ్రహ్మకి 4 తలకాయలు చూస్తాం, ఇంకెవ్వరికి చూడం మనం దేవతలలో కూడా. అటువంటిది బుద్ధుడికి 4 తలకాయలు కనిపించినాయి. బుద్ధుడికి 4 తలకాయలు కనిపించడం ఏంటి అని చెప్పేసి నేను చూస్తే పరిశీలించి చూస్తే అప్పుడు నాకు చెప్పారు ఆయన,
ఇక్కడ నుండి నాలుగు వైపులా విస్తరిస్తుంది ఈ ధ్యానం అని చెప్పేసి. అదే రోజు నాకు ఇంకొకటి వచ్చింది, ఇప్పుడు ప్రెసెంట్ అమెరికాకి 4000 మంది మాస్టర్స్ అవసరం అని చెప్పేసి. అదే నేను అక్కడ మాస్టర్స్ చెప్తే అక్కడ నవ్వాను, మా ఆంటీ ఇప్పుడు లెక్క పెట్టి 10 మంది కూడా లేరు అని చెప్పేసి. అదే కొద్ది కాలంలో అక్కడ 5000 మంది మాస్టర్స్ వచ్చారు. అందుకే చెప్తున్నాను, ఏ పిరమిడ్ మాస్టర్ నుండి వచ్చేదైనా కానీ అది ఎక్కడికి పోదు, అది కంప్లీట్ అయ్యే తీరుతుంది, పూర్తి అయ్యే తీరుతుంది. అందుకని మన నుండి వచ్చే వాటి పట్ల మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డౌట్ పడకూడదు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, అందుకే నేను చెప్పుకొస్తున్నాను. అయితే ఇప్పుడు మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ ఉండగా తను కన్సీవ్ అయింది, ఫస్ట్ బేబీ. వెళ్ళిన తర్వాత 4 మంత్స్ నేను అక్కడ చూస్తున్నాను, ఒక పక్క నాకు మెడిటేషన్ క్లాస్ మెడిటేషన్ ఎట్లా చెప్పాలి అనేది చూసుకుంటా, ఇవి చూసుకుంటా ఒక పక్కన, ఒక పక్కన మా పాపకి ఇంట్లో అన్ని నేను చేస్తా చూసుకుంటా ఉన్నాను, ఫోన్లు మాట్లాడుకుంటా. ఒక పౌర్ణమికి అమెరికాలో నాకు తెలిసిన అందరికీ కూడా లిస్ట్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుండి, అసలు అమెరికాలో ఎవరెవరు ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారు అనేది లిస్ట్ తీసుకున్నాను. తీసుకుని ఒక్కొక్కరికి ఫోన్ చేసి నేను ఫలానా ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఒక పౌర్ణమికి నేను మీ అందరితో కలిసి నాకు ధ్యానం చేయాలని ఉంది, కానీ మీ మీ సమయాలు వేరే వేరే. అలాగే అందరూ ఒక సమయం చేయటం కుదరదు కాబట్టి నేను ఫుల్ నైట్ కూర్చుంటాను, నాతో పాటు కలిసి మీరంతా మీ మీ సమయాల్లో వీలు కుదిరినంత సేపు ధ్యానం చేస్తారా అని చెప్పేసి నేను అడిగాను. అందరూ యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూర్చున్నారు. నేను ఇది చెప్పిన తర్వాత అందరినీ రెడీ చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రికి మెడిటేషన్ అంటే 4 సాయంత్రం 4 గంటలకు నేను చూసింది ఏంటంటే పెద్ద పెద్ద కాలువలు కాలువలుగా పైనుండి దిగినటువంటి ఆ ఎనర్జీ, ఈ మెయిన్ సెంటర్స్ ఏమేమైతే ఉన్నాయో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ ఆగి సిద్ధంగా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఈ ఫుల్ మూన్ నైట్ లో ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటారో వాళ్ళు కూర్చోగానే వాళ్ళకి ఇవి కనెక్ట్ అయిపోతాయి అన్నమాట, వాళ్ళ నుండి ఆ ప్రాంతానికి విస్తరిస్తాయి. ఇది అప్పుడు జరిగింది అన్నమాట. ఇలాగా అమెరికాలో నేను ఉన్నటువంటి 3 సంవత్సరాల సమయం ఎన్నో జరిగినాయి, ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. పత్రిసారితో కలిసి 2 కార్యక్రమాల్లో నేను ఉండటం జరిగింది, అది నాకు లభించినటువంటి మహామహాభాగ్యం. ఒకటి న్యూయార్క్ లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ వెజిటేరియన్ సమ్మిట్, దానికోసం నేను వాళ్ళందరితో కలిసి పనిచేసాను. ఇంకోటి చికాగోలో పిరమిడ్ ఎనర్జీ గురించి జరిగిన సెమినార్. ఇలా నేను అక్కడ అంతా చేసి అందరితో కలిసి పనిచేసి తిరిగి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఎట్లా ఉండాలి అన్నప్పుడు నాకు కొన్ని కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ ప్రయాణం అనేది కొత్త వరవడిలోకి తిరిగింది. ఎలా అంటే నేను ఇక్కడ ఎప్పుడైతే నేను స్థిరపడటం, స్థిరంగా నిల్చోవటం అనేది నన్ను నేను స్థిరపరచుకోవటం అనేది పూర్తిగా జరిగిందో అక్కడ నుండి కూడా ఎలా మారిందంటే ఈ పిఎంసి ద్వారా, పిసిఎస్ ద్వారా, పిరమిడ్ కాల్ సర్వీసెస్ ద్వారా ఇలా బయటికి చెప్పడానికి రావడం అనేది జరిగింది. అప్పటిదాకా నేను ఎన్నో బ్యాక్గ్రౌండ్ వర్క్స్ చేశాను. ఆ ఫ్రంట్ గ్రౌండ్ నేను చేయలేదు అన్న వెలితి నాకు అమెరికా వెళ్ళి చేసిన దాంట్లో నాకు పూర్తిగా తీరిపోయింది ఫ్రెండ్స్. అక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ గ్రౌండ్ మొత్తం చేశాను, అక్కడ A to Z మొత్తం చేశాను. నాకు ఎటువంటి అసంతృప్తి కానీ వెలితి కానీ లేదు. ఇలా ఉన్నప్పుడు అక్కడ నుండి వచ్చిన తర్వాత అవన్నీ లేవు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలి అన్నప్పుడు ఈ పిరమిడ్ కాల్ సర్వీసెస్ ద్వారా నాకు అందినటువంటి ఆహ్వానం, మీరు ఇందులో సెషన్ తీసుకోవాలి మేడం అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకని అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది రావడానికి దీని వెనుక ఒక నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్.
నేను 3 times నేను ఆటో రేటింగ్ ద్వారా మెసేజెస్ తీసుకున్నానని చెప్పాను. అందులో ఒకటి ధ్యాన భాగీరథ అయితే, ఒకటి పార్టీ మాస్టర్స్ నుండి నేను తీసుకున్న మెసేజెస్ అయితే, ఇంకొకటి సోలార్ సిస్టమ్ నుండి తీసుకున్నాను. ఆ సోలార్ సిస్టమ్ లో దాంట్లో ఆ ప్లానెట్స్ ఎటుండి ఎటు మూవ్ అవుతాయి, దేని ఉద్దేశం ఏంటి, దేని కక్ష ఎలా ఉంటుంది, అప్పుడే నాకు ఒక శుక్రుడికి 32 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పి అందులోనే చెప్పారు ఫ్రెండ్స్ నాకు. తర్వాత వీళ్ళంతా కూడా వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అది కన్ఫర్మ్ అయింది. అందులోనే వచ్చింది ఏంటంటే, ఆ సోలార్ సిస్టమ్ నుండి వచ్చింది ఏంటంటే, సాయి కుమార్ గారు వరల్డ్ టూర్స్ వేస్తారని, మనకంట ఒక ఛానల్ వస్తుందని చెప్పేసి. అప్పటిదాకా ఏంటంటే మనం వేరే దాంట్లో ఇవ్వటానికి చూస్తున్నాం, గట్టిగా మనకి ఏది లేదు, మనకంట సపరేట్ గా ఒక ఛానల్ వస్తుంది రావాలి అని చెప్పేసి అందులో చెప్పారు ఫ్రెండ్స్. పేరు చెప్పలేదు, ఛానల్ వస్తుంది అని చెప్పారు. దాన్ని సేర్కి చూపిస్తే యాక్సెప్ట్ చేశారు, అవును మేడం అని చెప్పేసి. ఇలా మీరుతో నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రెండ్స్. అలాగే సార్ది ఏది ధ్యాన స్పిరిచువల్ గా వచ్చి పిఎస్ఎస్ఎం మూమెంట్ లో ఒక కొత్తగా అనేది ఏది ఫస్ట్ జరిగినా కూడా అది విజయవాడలో మాతోనే మొదలైంది ఫ్రెండ్స్. ఒక ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీ ఓపెనింగ్ కానీ, పిల్లలతో ధ్యానం చేయించి పెయింటింగ్స్ వేయించి చేయడం కానీ, సార్తో క్రికెట్ మ్యాచ్ ఆడించడం కానీ, అలాగే సార్తో రేడియో స్టేషన్లో ఇంటర్వ్యూ, తర్వాత సార్తో సార్ది ధ్యానం అనే సీడీ వచ్చింది, అది ఫస్ట్ సిటీ కేబుల్లో ఇక్కడే వచ్చింది ఫ్రెండ్స్. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ జరగటం జరిగింది. ఎంతో మంది వాటి నుండి స్ఫూర్తితో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఒక 6 సంవత్సరాలుగా నేను అక్కడ అమెరికాలో వశిష్ట గౌతమిలో చేయడం ఏంటి, తర్వాత అమెరికాలో చేయడం ఏంటి, తర్వాత ఇక్కడికి వచ్చి జూమ్ సెషన్స్ ద్వారా బయటికి ఇలా రావటం ఏంటి అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా వస్తుంది. అలాగే ఈ బెంగళూరు పైమ మాస్టర్ ఈ అనిత అయ్యప్ప వీళ్ళతో నాకు వాళ్ళని విజయవాడే ఎంతో అనుబంధం వాళ్ళతో నాకు ఉంది. వాళ్ళ ద్వారా ఈరోజు ఇలా కర్ణాటకలో ఉన్న మాస్టర్స్ తో ఇలా మాట్లాడటం అనేది నాకు నేను చాలా మహాభాగ్యంగా భావిస్తున్నాను. ఏమీ లేని నన్ను అన్ని ఉన్నటువంటి ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి నా తండ్రి పత్రికకి ఎంతో కృతజ్ఞతలు. అలాగే అందరినీ కూడా ఆయన ఉంచగలరు, ఆయన మాత్రమే ఉంచగలరు, ఇంకెవ్వరికి ఆ శక్తి లేదు. కాబట్టి మనం మన గురువుని విశ్వసిద్దాం ఫ్రెండ్స్. నన్ను ఇలా ఆహ్వానించినటువంటి కర్ణాటక రాష్ట్రం పిరమిడ్ కాల్ సర్వీసెస్ మాస్టర్స్ కి ఎంతో కృతజ్ఞతలతో థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా వివరంగా చాలా అనుభవాలు చక్కగా చెప్పారు మీరు. అసలు ఆటో రైటింగ్ అంటేనే పద్మ మేడం ద్వారానే అసలు పిఎస్ఎస్ఎం లోకి వచ్చింది ఆ కాన్సెప్ట్ అనేది, అప్పటి వరకు తెలీదు. అంత విశేషమైన జ్ఞానాన్ని మేడం ఆటో రైటింగ్ ద్వారా తీసుకుని అందరికీ అందించారు. అలాగే మనం లోప్ సాంగ్ రాంపా గారిది చూసాం, థర్డ్ ఐ అనే పుస్తకం. ఆ తర్వాత పిఎస్ఎస్ఎం లో వచ్చిన మొదటి పుస్తకం థర్డ్ ఐ మీద త్రినేత్రం అనేది పద్మ మేడం రాసింది. ఆ పుస్తకం అందరూ కంపల్సరీ చదవాలి. మేడం అనుభవాలు చాలా వివరంగా దాంట్లో రాశారు, చాలా గొప్ప పుస్తకం అది. అలాగే అసలు గురువు అంటే ఇంత విశ్వాసం ఉండాలా అనేది నేను పద్మ మేడంని వరలక్ష్మి మేడం చూసే చాలా 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 నేర్చుకున్నా. నేను ఇంత నమ్మకం ఇంత విశ్వాసం ఉంటుందా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అలా ప్రతి మాట పత్రి సార్ చెప్పిన మాట, ప్రతి అనుభవాన్ని చాలా లోతుకు తీసుకుని ఆ పనిని చేయడం అనేది నాకు చాలా నచ్చు ఉంది. నేను చాలా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను
చాలా చక్కగా వివరించారు మేడం. అసలు గురువు ఇంపార్టెన్స్ ఏంటి, గురువే మన వెనకమాలు ఉండి నడిపిస్తారు, ఏది అవసరం లేదు జీవితంలో, మనం నుంచుంటే చాలు, అన్ని ఉన్నాయంగా అనేది చాలా చక్కగా చెప్పారు మేడం. ఇంకా నింపారు ఆ బలాన్ని మాలో. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్.